అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సవతి అత్తగారు. ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. మెళ్ళో దండేసేసి నొసట్లో కుంకుమ పెడుతున్నప్పుడు కళ్ళు తెరిచింది. ఏంటిదంతా పూజారి గారు అంటే, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అంటే, ఏం మాట్లాడుతున్నారండి, మాకు ఇంకా పెళ్ళవ్వలేదు అనేసరికి తాళిని చూపించాడు ప్రద్యుమ్న. చూపించేపాటికి ఏంటిది అని ఒక్కసారిగా హడలిపోయింది మహేశ్వరి. ఏంటిదేంటి, మన ఇద్దరికీ పెళ్ళైపోయిందిరా? వామ్మో, ఈ విషయం తెలిస్తే మా నాన్న బతకనిస్తాడా? అను ఇప్పుడు బతకనిస్తుందా? మా అమ్మని ఏం చేస్తారో ఏంటో, ఎందుకు చేసావు ప్రద్యుమ్న నువ్వు ఈ పని అని అడిగితే, చెప్పాను కానీ ఈ విషయంలో నేనే రిస్క్ తీసుకోలేనని. చూడరా, నువ్వు నాకు దూరంగా ఒక గంట వెళితేనే నేను తట్టుకోలేనే. నువ్వు ఎక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తే అలసిపోతావో, నోట్స్ రాస్తే అలసిపోతావేమోనని నీ పక్కనే ఉంటూ ప్రతిక్షణం నిన్ను చూసుకుంటూ వచ్చానురా. నువ్వు ఫ్లాట్లో ఉండి వంట చేస్తేనే చెమట పోస్తుందనే నేను వంట చేసి నీ నోట్లో తినిపించి నేను గుండెల మీద పడుకోబెట్టుకుంటూ వచ్చిన వాణ్ణి. నా ప్రేమ ఇంతే ఉంటుంది, నా ప్రేమ ఇలానే ఉంటుంది మహే. ఇప్పుడు వెళ్ళి మీ నాన్నను బతిమిలాడుకొని, మీ నాన్నను ఒప్పించి, మీ అక్క గడ్డం పట్టుకొని, మీ అక్కను బ్రతిమిలాడే, మీ అక్కను ఒప్పించుకొని, వాళ్ళు ఒప్పుకోకుండా మీ అమ్మను కొట్టి, మీ అమ్మనే నీకు అడ్డం పెట్టి, నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, ఇంకొకటితో నీకు పెళ్లి చేసి, ఆ తర్వాత నేను రిస్కులు చేసి, నేను ఒక దేవదాసునై నిన్ను తీసుకెళ్ళి, ఇదంతా అవసరమే మనకే. కానీ ఇప్పుడు నేనేం చెప్పాలి, నాకు పెళ్ళి మీద చాలా హోప్స్ ఉన్నాయి. మెహందీ, సంగీత్, హల్దీ ధూమ్ధామ్గా చేసుకోవాలనుకున్నాను అంది మహేశ్వరి. ఆ మాటకి, ఏం పర్వాలేదు, ఇప్పుడు మనం వెళ్ళి పెళ్ళయిందని చెప్దాం, మన ఇద్దరిని వేరు చేయలేరు కాబట్టి మా నాన్న పెళ్ళి కొప్పుకొని మీ నాన్నతో మాట్లాడి మళ్ళీ నువ్వు కొడుకునే విధంగా గ్రాండ్గా మనకి పెళ్లి చేస్తారులే, ఫస్ట్ నైట్ అయ్యాక వెళ్దాం. ఛీ అంది మహేశ్వరి. అంటే ఏ, అందరి ముందు అయిందా మన పెళ్ళి? ఎందుకే మీ అమ్మాయిలు? నాకు ఒకటి అర్థం కాదు, ఏ మగపిల్లాడు క్లోజ్ అవుతానంటే వద్దంటారేంటి? తాళి కట్టాక కూడా నమ్మవా నన్ను? నేను నమ్మనని నేను అన్నానా? కానీ మా అమ్మకి నేను ఇవన్నీ చెప్పుకోవాలా? లేదా మా అమ్మ నన్ను ఎలా పెంచిందో తెలుసా? ఇప్పటికే నిన్ను ప్రేమించి మా అమ్మకు చెప్పలా, నీతో ఫ్లాట్లో ఉంటూ మా అమ్మకు చెప్పలా. ఇప్పుడు నువ్వు ఇలా తాళి కట్టిన విషయం కూడా చెప్పకపోతే నన్ను ఏమనుకుంటుంది చెప్పు అంది మహేశ్వరి. సరేలే అని పద బయలుదేరదాం అన్నాడు. ముహూర్తం చూసి కట్టావా? అబ్బా, నిజంగా ఇవాళ మంచి రోజేనంటే, అడుగు కావాలంటే పూజారి గారిని అన్న తర్వాత ఆయన అక్షింతలేస్తే అక్కడ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఫోటోలు దిగారు ఫోన్లో. దిగిన తర్వాత ఇద్దరు ఫ్లాట్కి వచ్చి అక్కడి నుంచి ఫ్లాట్ ఖాళీ చేసేసి లగేజీలు సర్దుకొని ఇక ఇక్కడికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రద్యుమ్న డైరెక్ట్గా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మహేశ్వర్ని బెల్లు కొట్టాడు. తలుపు తెరిచిన సునంద ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయి, ఏంట్రా ఇది అని అడిగితే, ఏంటేంటి అని మహేశ్వరి మెళ్ళో నుంచి పసుపు తాడు తీసి చూపిస్తే శ్యాంప్రసాద్, ఆదిత్య కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. ఏంట్రా ఇదంతా అన్నాడు శ్యాంప్రసాద్. ఏముంది, తన్ను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, మాకు చెప్పొచ్చు కదా నాన్న ఒక మాట అయినా? ఇప్పుడు ఏమైంది డాడీ, ఏం కొంపలారిపోయినా? ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుంటున్నావు, చేసుకో, నేను వద్దన్నానా? అయినా అమ్మ గుమ్మం ముందే నుంచో పెడతావేంటి? నేనేమి సారీ చెప్పదలుచుకోలేదు, నేనేమి తప్పు చేయలేదే, వీళ్ళలాగా నేనేమి పెళ్లికి ముందు 8 ఏళ్ల ప్రమాణాలు నడిపి మీకు చెప్పకుండా ఒక్కసారిగా మీరు సంబంధాలు చూసేలా చేసే ఒక అమ్మాయిని ఫైనల్ చేసేటప్పుడు నేనేమీ చెప్పలేదే. నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను ప్రేమించాను, తను లేనిదే నేను బ్రతకలేననిపించింది, పెళ్లి చేసుకున్నాను, తీసుకొచ్చాను. తన విషయంలో నేనే రిస్కులు తీసుకోవాలనుకోలేదు డాడీ అని చెప్పేసరికి సునంద అలా నిలబడిపోయి, మాట మాత్రమైనా చెప్పొద్దండ్రా మాకు. ఏ, ఇప్పుడు తను లేనిది నేను బ్రతకలేనంటాను, తను లేనిది నేను చచ్చిపోతానంటాను, తనే నా లోకం, నా ప్రపంచం అంటాను. ఇప్పుడు నువ్వు కాదంటావా? కొడుకు విషయంలో కాదు, లేదు, వద్దు అనే మాటలు సునంద నోట్లోంచి రావు కాబట్టి మారు మాట్లాడలేదు. పనమ్మాయి హారతి తెచ్చింది, నీ చేత్తో నువ్వు ఇవ్వద్దులే అని
ప్రద్యుమ్న, నువ్వు రామ్మా అని సునంద చేత్తో హాడ తెప్పించుకొని నువ్వు పెట్టకని మహీకి తనే బొట్టు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత, ఏంటిప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, నా వల్లే కాదులే అని వాళ్ళ నాన్న కౌగిలించుకొని సునందని బ్లెస్ చేయి అలా నుంచుంటావే మహీని అనేపాటికి ఏం మాట్లాడలేదు. ఏంట్రా అలా నుంచున్నావు అన్నాడు ఆదిత్యనే. అని నీ తమ్ముడు పెళ్లి చేసుకుని వస్తే కంగ్రాచులేట్ చేయవా, ఇంతకీ నా పెళ్లి ధూమ్ధామ్గా చేసుకోవాలనుంది, ఏర్పాట్లు చెయ్యాది అన్నాడు. అనేసరికి ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. అందరికీ ఏమొచ్చిందని అలా ఉన్నారు అనేసరికి సారీ అంకుల్ అంది మహేశ్వరి. అది కాదమ్మా అంటూ ఉండగా, అంతా అనుకోకుండా జరిగిపోయింది అంకుల్, మీకు చెప్పకూడదని కాదు. ఏయ్, నువ్వేమైనా తప్పు చేసావా సారీలు చెప్పుకుంటూ కూర్చోటానికి వీళ్ళకి, పిచ్చి మాటలు మాట్లాడుకు, ఏదో ఒక రోజు నువ్వు ఇంటికి వస్తావని చెప్పి నీకు కావలసినవి మొత్తం షాపింగ్ చేసి పైన నా వార్డ్రోబ్లోనే నీకు కూడా అన్నీ సర్దించాను పద అని మహేశ్వరిని చేపట్టుకొని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి వార్డ్రోబ్ కీ ఓపెన్ చేసి తీస్తే ఇది ఉంది ఇది లేదు అనకుండా మహేశ్వరి కోసం అన్నీ కొనేసి ఉంచాడు ప్రద్యుమ్న. నువ్వు ఫ్రెష్ అప్ అవరా? అది కాదు ఆంటీ అంకుల్ ఏమనుకున్నారో, మా అమ్మ నాన్న ఏమనుకుంటారో, ఇలా తీసుకొచ్చేస్తావు, ఏమీ అనుకోరు, నాన్న అమ్మ ఆది ఉన్నారుగా, వెళ్ళి మాట్లాడతారులే. అవును, మీ అక్కయ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో మరి అని. ఇక్కడ అనుపమ విషయంలో జరిగింది ఏది ప్రద్యుమ్నకి మహేశ్వరికి తెలియదు. ఎగ్జామ్స్ హడావిల్లో పడి ఇద్దరు ఇంటికి ఫోన్ చేసిందే లేదు. ఇటు ఎక్కడ కొడుకు చదువు పాడైపోద్దోనని సునంద శ్యామప్రసాద్ ఫోన్ చేయలా, ఎక్కడ తమ్ముడు మనసు బాధ పెట్టుకుంటాడోనని ఆదిత్య ఫోన్ చేయలా, చదువుకునే కూతుర్ని కెలకటం ఎందుకన్నట్టు లక్ష్మి ఫోన్ చేయలా. కాబట్టి ప్రద్యుమ్నకి మహేశ్వరికి జరిగింది ఏమీ తెలియదు. వెళ్ళిన కూతురు ఎగ్జామ్స్ అయిన తర్వాత చచ్చినట్టు తిరిగి రావాలని శ్రీపతి, ఒకవైపున పెద్ద కూతురు టెన్షన్లో ఉన్నాననుకొని అసలు పట్టించుకోలా అనుపమ తన్నే అలా అన్నాడు ఇలా అన్నాడు ఆదిత్య అనే కోపంతో రగిలిపోతూ పిచ్చి పట్టిన దానిలాగా తింటూ లక్ష్మిని నానా మాటలు అంటూ ఇక మహేశ్వరిని గురించి పట్టించుకునే దాంట్లో లేదు అనుపమ. అయితే ఇక అలా వచ్చి నువ్వు ఫ్రెష్ అవ్వు అని మహేశ్వరిని బాత్రూంలోకి పంపించిన తర్వాత ప్రద్యుమ్న కిందకి దిగొచ్చి, ఏంటలా బ్లాంక్ ఫేసులు పెట్టారు అందరూ, నాకు అర్థం కావటం లేదు అమ్మా, తనేమనుకుంటుందో తెలుసా, ఈ పెళ్ళంటే డాడీకి నీకు అన్నయ్యకి ఇష్టం లేదనుకుంటుందమ్మా, నేను తన్ని ఎంత ప్రేమించానో తెలుసా, తన చేతులు ఎక్కడ నోట్సులు రాస్తే కందిపోతాయో అన్నంత ప్రేమించేశానే. చూ, ఒక విషయం చెప్పనా డాడీ, తన్ని ఏ రోజైతే కనుక వీడి పెళ్లి విషయం మాట్లాడటానికి మనం వెళ్ళినప్పుడు స్కూటీ మీద చూశానో ఆ రోజే తన్ని చాలా ఇష్టపడ్డా నాన్న. ఒకరోజు గుర్తుందా నువ్వన్నావు నాతో, నీకెవరైనా ఒక అమ్మాయి నచ్చితే తన విషయంలో ఏదైనా డిస్టర్బెన్స్లు ఉంటే అన్నేనంటే తాళికట్టి తీసుకురారా నేను మాట్లాడతానన్నావు, నువ్వన్న మాటేగా డాడీ, ఇప్పుడు నేను ఫాలో అయ్యాను, వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడు. అవును, వదిన కనిపించట్లేదేంటి అని. అలా ప్రద్యుమ్న, మీరు అలా ఉండొద్దమ్మా ప్లీజ్, తను చాలా భయపడిపోతుంది, ఏదో మీకు ఇష్టం లేకుండా నేను చేసుకొని తీసుకొచ్చానని తను టెన్షన్ పడి కంగారు పడుతుంది. తను పడే ఆ చిన్న కంగారు కూడా నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళి తనతో నవ్వుతూ మాట్లాడు, తినటానికి ఏమైనా పెట్టు. డాడీ, నువ్వు ఒక కూతురే నీకుంటే ఎలా ఉంటావో తనతో అలా ఉండవా డాడీ, నా గురించి నీకు బాగా తెలుసు, నువ్వు చదువుకోమన్నావనే MBA చదువుకున్నాను. ఆది, ఏంట్రా అలా షాక్ అయిపోయి అలా ఉంటావో అని ప్రద్యుమ్న అంటూ ఉండగా ప్రద్యుమ్నకి ఫోన్ వచ్చింది. అంతకుముందు ఇక్కడ 2 ఇయర్స్ ఇంజనీరింగ్ ఇంటర్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటే అందులో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒడే మన ఫ్రెండ్స్లో ఒకడికి యాక్సిడెంట్ అయిందిరా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లో ఉన్నాడు అనేసరికి, అలా ఎలా అయింది, తాగి ఒళ్ళు బొలిసి గర్ల్ ఫ్రెండ్ వేసుకొని రేసింగ్కి వెళ్ళి ఎతవా యాక్సిడెంట్ చేసుకొచ్చాడు, అర్జెంటుగా బ్లడ్ కావాలి, దట్టు నీ గ్రూప్ కావాలిరా, వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, రావా ప్లీజ్, నీకు దండం పెడతాంరా అనేసరికి, అది కాదురా అని ప్రద్యుమ్న అంటే, ప్లీజ్ రా, గంట వెళ్ళిపోతూ కానీ రావా అని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే, ఇలా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, తను కంగారు పడుతుందమ్మా అని వెళ్ళి మహేశ్వరి బాత్రూమ్ డోర్ కొట్టి, నేను ఇలా వెళ్ళొస్తాను బంగారం, నువ్వు టెన్షన్ పడకు, అమ్మ టిఫిన్ తీసుకొస్తుంది, తినేసి ఉండు, నేను వస్తానని చెప్పి ప్రద్యుమ్న బైక్ తాళాలి ఎవరా అది అని బైక్ వేసుకొని అటు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు సునంద టిఫిన్ చేయమని వంటమ్మాయికి చెప్పి, తన కొడుకు రాజు మెచ్చిందే రంభ అనుకుంటుంది కాబట్టి సునందకేమీ మహేశ్వరి విషయంలో అభ్యంతరాలు లేవు, శ్యాంప్రసాద్కి కొడుకు పెళ్లి చేసుకొని వచ్చాక ఇంక చేసేదేముందా, అమ్మాయి తమ కోళ్ళే కదా, జరగాల్సిన పెళ్లి ఏర్పాట్ల గురించి ఆలోచించుకోవాలి. ఆదిత్య అనుపమ విషయంలో జరిగిపోయిన దాన్ని అతనేమీ తిరగరాయాలనుకోవట్లేదు, తన తమ్ముడు హ్యాపీ లైఫ్కి ఏం చేయాలన్నట్టుగా వీళ్ళు ఆలోచించుకుంటూ కూర్చున్నారు. ఈలోపు
సునంద వాళ్ళ పక్కింట్లో అనుపమకి ఒకటి ఫ్రెండ్ ఉందే, ఆ నోట ఈ నోట ఈ విషయం అయితే అలా పక్కుంటూ వెళ్ళిపోద్దే. ఆగే విషయాలు కాదు కాబట్టి, ఇవి ఎవరికీ తెలియని విషయాలు కాదు కాబట్టి ఆ పక్కింటిది కాస్త ఫోన్ చేసి అనుపమకి ఇలా ప్రద్యుమ్న మహేశ్వర్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు, వీళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు అని మొత్తం ఊదేసిందే. వాట్ అని వెంటనే అనుపమ ఆగ మేఘాల మీద లేచి పరిమళకి అలాగే శ్రీపతికి ఫోన్ చేసిందే. ఫోన్ చేస్తే శ్రీపతి పరిమళని తీసుకొని కొంతమంది చుట్టాలని వెంటేసుకొని వచ్చాడు. ఏమైందమ్మా అని లక్ష్మణ్ అంటుంటే, నోరు ముయ్యవే నువ్వు, నీకు కూతుర్ని పెంచడం కూడా రాదు అందే అనుపమ లక్ష్మిని. నిజమేలేమ్మా, నాకెవరిని పెంచడం రాదు. ఏమైంది అనేసరికి, నాన్న నీకు విషయం తెలుసా, చెల్లి ఇన్నాళ్ళు ఆ ప్రద్యుమ్నగాడితోనే అదే అక్కడ గ్రంథసాంగం నడిపిందంట, వాడితో కాల్స్ ఆడిందంట, ఇన్నాళ్ళు వాడితో కలిసి కులుకుతుందంట, ప్రేమాయణం నడిపిందంట, వాడిని పెళ్లి చేసుకుని వచ్చిందంట, నన్ను అనుమానించి నన్ను గెంటేసిన ఫ్యామిలీలో అదెలా ఉంటుంది నాన్న, అదెలా వాడితో కాపురం చేస్తుంది, అదెలా వాడితో సంతోషంగా ఉంటుంది, అదెలా ఆ ఇంట్లో సంతోషంగా వాళ్ళ కోడలుగా తిరుగుద్ది, వాళ్ళు చూసావా కనీసం మాట మాత్రం నీకు కానీ నాకు కానీ చెప్పకుండా నేను చెడు ఇది మంచి అయిపోయిందంట, తీసుకెళ్ళి దీన్ని ఇంట్లో పెట్టుకున్నారంట. ప్రేమించడానికి వాడెవడు, వాడిని ప్రేమించడానికి ఇదెవరు, నీ పర్మిషన్ నా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకొని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవటం ఏంటి, అన్ని పద్ధతి నీతులు చెప్పింది అది సునంద, వాడు శ్యాంప్రసాద్, పద అడిగొద్దా, ఆదిత్య గారి పరువు నువ్వు తీసొద్దు కానీ పదన అన్న, అసలు దాన్ని అక్కడ ఉంచటమే పెద్ద తప్పు, ఈడ్చుకొద్దాం పదన అన్న అందే అనుపమ అనేసరికి పదమ్మ అని శ్రీపతి పరిమళం తీసుకొని వెళ్ళి శ్యాంప్రసాద్ వాళ్ళ ఇంటి మీద పడిపోయాడు. ఇంటి మీద పడిపోయి, ఏం పెద్ద మనిషి విరా నువ్వు, రారా ముందు బయటికి, నా పెద్ద కూతురు కులత, నా పెద్ద కూతురు బజార్ది, నా పెద్ద కూతురు వేశ నా చిన్న కూతురికి మొత్తు పెట్టి, నా చిన్న కూతురిని మాయ చేసి మబ్బి పెట్టి, నీ చిన్న కొడుకు వాడేసుకొని ప్రేమనే మందు పెట్టి దాన్ని మొత్తు జల్లి వాడి వశం చేసుకొని దాని మెళ్ళో తాళి కట్టి తీసుకొస్తే దాన్ని ఇంట్లో దాచిపెట్టుకుంటారా, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు, మర్యాదగా ఉండదంది సునంద. పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత తను నా తమ్ముడు భార్య, ఎలా అవుతుందిరా నీ తమ్ముడు భార్య, అలా అనుకుంటే నువ్వు తాళి కట్టిన నేను నీ భార్యనేగా, నువ్వు ఆడదాని వెంటే ఆడజాతి సిగ్గుతో తల వంచుకుంటుంది నిన్ను చూస్తే, అంతగా అది ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండి కాపురం చేయాలనుకుంటే నువ్వు నా పెద్ద కూతుర్ని తీసుకెళ్లరా ముందు కాపురానికి అన్నాడు శ్రీపతి. చచ్చినా నేను చెడిపోయిందాన్ని నేలుకోనన్నాడు ఆదిత్య. అనేసరికి శ్యాంప్రసాద్, ఏం మాట్లాడి ఇవి, వీధుల్లో నుంచోనే లోపలికి రండి కూర్చొని మాట్లాడుకుందాం, ఏంటయ్యా పెద్ద మనిషి, నీకిద్దరు పెళ్ళాలు, నీ పెద్ద కొడుకి మగతనం లేదు, పిల్లలు పుట్టరు, వీడొక చేతగాని సన్నాసి, నా కూతురికి కడుపు వచ్చిందంటే వీడికి కాదంటాడు, నువ్వేగా అన్నావు ఇప్పుడు నేను మగాడిని కాదు మగతనం లేదని, మరి నీ పెద్ద కూతురికి ఎవరితో వచ్చిందిరా కడుపు అని ఆదిత్య లేచాడు ఒకవైపు నుంచి. ఏడి నీ చిన్న కొడుకు పత్తి తేడివాడు పతివ్రత పురుషుడేడి, నా కూతురు గొంతు కోసిన ఇంతకీ ఆ బర్దిగించిన బజార్దేది అనేసరికి మహేశ్వరి కింద కేకలను పడుతున్నాయని ఉన్నది ఉన్నట్టుండకుండా కిందకి దిగొచ్చింది. అంతే అనుపమ జుట్టు పట్టేసుకుంది మహేశ్వరిదే. వచ్చిన చుట్టాలందరూ పెద్ద మనుషులు మీరు ఇలా చేయాల్సింది కాదని మహేశ్వరిని పడేసి చిత కొట్టేశారు. శ్రీపతి జుట్టు పట్టుకొని లేపి గోడకేసి కొట్టి తల పగలగొట్టేసి నోట్లోంచి బ్లడ్ కక్కిందాకా కొట్టి మహేశ్వరిని బజారు దాని వేశ్య కులత పతిత, ఎలా పుట్టావే నువ్వు నా కడుపున, నీ అక్క చెడు నువ్వు మంచి అంటే నీ అక్కకి వచ్చిన కడుపు ఆడికి రాలేదంటున్నాడాడు, నీ అక్క చెడిపోయింది అంటున్నాడాడు, నేను గాలి విధవనంటున్నాడు, పరిమళతో అక్రమ సంబంధం పెట్టుకున్నానంటున్నాడు, అలాంటిది నువ్వు ఇంటికి కోడలుగా వచ్చి ఎలా బతికి బట్ట కడతావో నేను చూస్తాననే పాటికి నీకు దండం పెడతాను నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న అంటుంటే గోడకేసి కొడుతుంటే లక్ష్మి, ఆపు ఎందుకు అలా కొడతావు పిల్లనే అనేసరికి లక్ష్మిని కూడా కొట్టేశాడు. పరిమళనే పట్టుకోవే దీన్ని దాన్ని గట్టిగా అని చెప్పి వాళ్ళు ఆపుతున్నా ఆపకుండా పోలీస్ కేసు పెడతా, మిమ్మల్ని వీరికి ఇడుస్తా, రోడ్డుకి ఇడుస్తా అని ఆ మెళ్ళో ఉన్న పసుపుతాడిని గట్టిగా చేతికి మెలికేసి పట్టుకుంది అనుపమ. జుట్టు పట్టుకొని మహేశ్వరిని ఈడ్చుకొని వెళ్ళి కారులో ఇసిరేసి ఆ తర్వాత లక్ష్మిని పరిమళకిచ్చి దీన్ని ఇంటి దగ్గర పడేయమని, అనుపమని దీన్ని బయటికి రానివ్వకుండా చూడమని మహేశ్వరి చేతిలో ఉన్న ఫోన్ని తుప్పల్లోకి ఇసిరేసి మహేశ్వరిని తీసుకొని చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు.
శ్రీపతి. తీసుకెళ్ళిపోయి శ్రీపతికి వేలు విడిచిన, కాలు విడిచిన చుట్టం ఒకటి భాగ్యం అనే చెల్లెలు చాలా దూరంలో ఒక పల్లెటూరులో ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లే రక్తం ఓడుతూ కళ్ళు తిరిగి పడిపోయిన మహేశ్వరిని ఆ చెల్లెలకి అప్పచెప్పి దీని కాళ్ళు చేతులు కట్టేసేసేస్తాను, టిమ్మని తాళ్ళు ఒక చీకటి కొట్లో పడేసి మంచానికి వేసి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఇది లేస్తే గొంతులో గుక్కె నీళ్లు పోయి ఓ మొత్తం అన్నం పెట్టు, ఇది ఇలా ఒకటితో అదుగో మెళ్ళో తాళి కట్టించుకొని వచ్చింది వాడి అన్న నా పెద్ద కూతుర్ని చేసుకొని దానికి వచ్చిన కడుపు వాడికి రాలేదని సంబంధం లేదన్నాడు. నీకు తెలుసుగా, ఇప్పుడు ఇది వాడితో కులుకుదామని, వాడితో లేచిపోదామని, వాడితో కాపురం పెడదామని నా పెద్ద కూతుర్ని కాదన్న ఇంట్లో ఇప్పుడు ఇది పెత్తందారే ఏల్దామనుకుంటుంది. ఇది ఉన్నా పోయినా సరే ఉంటే ఓ ముద్ద పడే, పోతే దీని శవాన్ని నువ్వు ఇక్కడే తగలెట్టేసినా సరే దీన్ని మాత్రం బయట పొదలకు భాగ్యం అని చెప్పాడు శ్రీపతి. అలాగే అన్నయ్య అంది భాగ్యం. భాగ్యానికి కాసిన డబ్బులు పడేసి శ్రీపతి రిటర్న్ బయలుదేరాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రద్యుమ్న వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చి మహి ఏదమ్మా అని అడిగితే వాళ్ళోళ్ళు వచ్చి ఇలా తీసుకెళ్ళిపోయారని చెప్పారు. చెప్తే వాళ్ళు తీసుకెళ్తుంటే మీరేం చేశారు నాన్న అని అడిగితే వాళ్ళు జనాన్ని వేసుకొని వచ్చారా అంది సునంద. అంటే మనకు చుట్టాలు లేరా, మనకు పరపతి లేదా, తన భార్య అమ్మ తనకు నేను తాళి కట్టాను కానీ వాళ్ళు వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా అంటే ఎందుకు తీసుకెళ్లారు, నువ్వెందుకు ఆపలేదు నాన్న, చూస్తూ ఎందుకు ఊరుకున్నావు, వాళ్ళ అమ్మాయిని ఇక్కడే ఉంచాలంటే ఆదిత్యని వాళ్ళ పెద్దమ్మాయిని ఏలుకోమన్నారు, వాళ్ళ పెద్దమ్మాయిని ఏలుకోవటం ఏంటి, ఇప్పుడు వదినకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నాడు ప్రద్యుమ్న. జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది సునంద. వాట్ ఈస్ దిస్, అసలు నాకు అర్థం కాని విషయం, నేనేమైనా వీడిలాగా పెళ్లికి ముందే 8 ఏళ్ల పాటు ప్రేమాయణం నడిపానా, కాల్ జారానా, అదుపు తప్పానా, తనేవన్నో ఇంటికి పిలిపించుకొని వాడితో క్లోజ్గా ఉన్నట్టు తనేదేదో వాగితే దాన్ని సీరియస్గా తీసుకోవటం ఏంటి, వీడు అరే నాకు అర్థం కాదు, ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకున్నావు తను ప్రెగ్నెంట్ అయింది, నువ్వు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ వేరే డాక్టర్ దగ్గర తీసుకొని ఉండొచ్చు కదా, తను అనుమానించాల్సిన అవసరం ఏముంది, ప్రేమించడం నీ ఇష్టమే, ఫిజికల్ అవ్వటం నీ ఇష్టమే, పెళ్లి చేసుకోవటం నీ ఇష్టమే, ఆ తర్వాత తనను నెత్తికెక్కించుకోవటం నీ ఇష్టమే, వదిలేయటం నీ ఇష్టమే, అసలు అక్కడిదాకా వస్తే అది నీ పర్సనల్ విషయం, దానికి మహీకి నాకు సంబంధం ఏంట్రా, మీ ఇద్దరి విషయాల్లో ప్రతి ఒక్కటి తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య మీరు మమ్మల్ని విడగొట్టడం ఏంటి, అసలే వాడు సాడిస్ట్ ఫెలో, సైకో ఫెలో, ఆంటీని అర్థం చేసుకోడు వాడు, మహిని ఏ రోజు మనిషిలా చూడలేదమ్మా, చిన్నప్పటి నుంచి అది ఎన్ని బాధలు పడిందో తెలుసా, వీడి పెళ్ళం చిన్నప్పటి నుంచి దాని మీద డామినేటింగే, అది చదువుకోవాలనుకున్న డాక్టర్ చదువుకోనివ్వలేదు డాడీ, చివరికి పాపం అది చదువుకోవాలనుకున్న కాలేజీలో కూడా దానికి సీట్ వస్తే చదువుకోనివ్వలేదు, ఎక్కడో చిన్న కాలేజీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అది ఎప్పుడైతే చూశానో అప్పుడు నాకు నచ్చింది, దాని లిమిట్స్ దాని పరిధులు దానికి తెలిసేలా వాళ్ళమ్మ పెంచేసరికి కనీసం నేను ఎన్ని మెసేజ్లు పెట్టినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు అది విల్లింగ్గానే లేదు, అయినా సరే నేనే వెంట పడ్డాను, నేనే ముద్దు పెట్టుకున్నాను వేడి పెళ్లి రోజు, అప్పటికి కూడా అది నన్ను వదిలి వెళ్ళిపోయింది, నేనే కావాలని దాని కాలేజీలో చేరాను, దాని చుట్టూ తిరిగాను, దాన్ని నేనే ఒప్పించుకున్నాను, ప్రేమించుకున్నాం, 2 సంవత్సరాలుగా ఇద్దరం ఒకే ఫ్లాట్లో ఉంటున్నామమ్మా, నీ మీద డాడీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కనపడని దేవుడి మీద దేవుడు సాక్షిగా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, నన్ను తాకను కూడా తాకనివ్వలేదమ్మా, అనుపమలాగా ఏ రోజు నాతో కాల్ జారలేదు, అది నా మహేశ్వరి క్యారెక్టరు, అయినా వీడి విషయంలో ఏదొచ్చినా నన్నెందుకు డాడీ అన్యాయం చేసేస్తావు నువ్వు, వీడొక్కడ మాత్రమే నీ కొడుక, చిన్నప్పటి నుంచి అమ్మలేదని మన అమ్మ వాణ్ణి గారాభం చేస్తుంది, చిన్నప్పటి నుంచి అమ్మలేదని నువ్వు వాణ్ణి నెత్తికెక్కించుకుంటావు, వాడి విషయంలో ప్రతిదీ కరెక్ట్గా చేసే మీరు నా విషయంలో ఎందుకమ్మా ఇలా చేస్తారు, నీకు విషయం చెప్పనా, నేను దాన్ని ఎంత ప్రేమించానో చెప్పనా, అది లేనిది గుండాగిపోయేంత, అది లేనిది నేను బ్రతికి ఉపయోగం లేనంత, నాకు నీకన్నా డాడీ కన్నా ఆది కన్నా డబ్బు కన్నా నాకన్నా నాకు మహేశ్వర్ అంటేనే ఇష్టం, నాకు మహేశ్వర్ అంటే ప్రాణం, అది లేనిది నేను బ్రతకలేను, అది లేనిది నేను ప్రాణాలతో ఉండను అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే సునంద అదేమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిందా ఏంట్రా, మర్చిపో ఆయన భూమి మీద ఎవరూ లేనట్టు అదే దొరికిందా ప్రేమించటానికి అనేసరికి కొట్టడానికి ఆ పక్కనే ఉన్న టేపాయ్ మీదకెత్తేశాడు ప్రద్యుమ్న. శ్యాంప్రసాద్ అడ్డం పడి ఆదిత్య లాగేసిన తర్వాత
చీచీ, మీరు మనుషులు కాదో, కావాలనే మీకు కూడా ఇష్టం లేదన్నమాట మహి అంటే, అందుకే వాళ్ళు ఈడ్చుకెళ్తున్నా మీరు పట్టించుకోలేదన్నమాట అని బైక్ వేసుకొని పిచ్చోళ్లాగా పడిగెత్తుకుంటూ అలా వెళ్ళాడు మహేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్లేపాటికి లక్ష్మిని గదిలో పడేసి తాళం పెట్టేశారు పరిమళ. అనుపమ కలిసి అనుపమ ఇక బయట కూర్చొని ఫ్రూట్స్ స్వీట్స్ తింటుంది టీవీ పెట్టుకొని. వెళ్ళి మహి 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 అంటే లోపలున్న లక్ష్మి తలుపులు బాత్తంటే తలుపులు తీశాడు. తీస్తే ఆంటీ మహి ఏది నాకు తెలియదు బాబు, వాడెక్కడికి తీసుకెళ్ళాడో, నా బిడ్డను నా నుంచి దూరం చేసేశారయ్యా, ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్లాడే మీ నాన్న చెప్పను, నాకు తెలుసు, తెలిసినా చెప్పను. ఏయ్ అన్నాడు ప్రద్యుమ్న. ఏంట్రా కొడతావా, నా కడుపే పోయినా, నేనే పోయినా, మా నాన్నే పోయినా అదెక్కడుందో మేము చెప్పాం. ఏంటి ఇదంతా, ఏంటి నరకం అంది లక్ష్మి. అవును, ఒకవేళ వీడికి అది కావాలి అంటే వీడన్నని నన్ను తీసుకెళ్ళి ఏలుకోమని చెప్పు, కాపురం చేయమని చెప్పు, నా కడుపులో ఉన్న బిడ్డ వాడిదేనని ఒప్పుకోమని చెప్పు, నా కాళ్ళు పట్టుకోమని చెప్పు, అప్పుడు చెప్పాలో లేదో ఆలోచిస్తానంది అనుపమ. ఇక ప్రద్యుమ్న అక్కడే నుంచున్నాడు. శ్రీపతి వచ్చాడు, శ్రీపతిని బ్రతిమిలాడాడు, కాళ్ళు పట్టుకోబోయాడు. ఎక్కడుందో చెప్పమన్నాడు. నేను చెప్పనురా, ఎందుకు చెప్పాలరా అంటూ ఉండగా శ్యాంప్రసాద్, సునంద, ఆదిత్య అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ప్రద్యుమ్న కాలర్ పట్టుకొని లోపల నుంచి బయటికి ఈడ్చుకొచ్చి బయటికి గెంటేసిన శ్రీపతిని, ఏయ్ నా కొడుకు కాలర్ మీద చేతి, వాడెవరనుకుంటున్నావురా, నా యువరాజు, నా రాకుమారుడు, ఓ ది గ్రేట్ సునందాదేవి గారా, ది గ్రేట్ శ్యాంప్రసాదా, ఓ ది గ్రేట్ ఆదిత్య గారా, అయ్యయ్యో దాడి తప్పి వచ్చినట్టు ఉన్నారు ఏంటి అనేసరికి పశువులా బిహేవ్ చేయకో, వాడు తాళి కట్టిన పెళ్ళాం అది, అలాంటిది అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు దాక్కో పెట్టడం ఏంటి అన్నాడు ఆదిత్య. మరి ఇదెవర్రా, నువ్వు తాళి కట్టిన పెళ్ళాం కాదా, 8 ఏళ్ళు దీంతో నువ్వు కులికిన పెళ్ళాం కాదా, ఇది నా నుండి ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకుందరా, కానీ మహేశ్వరి నా తమ్ముడి దగ్గర ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకోలేదు అన్నాడు ఆదిత్య. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నా కూతురు, నా ఇష్టం వచ్చిన చోట దాన్ని ఉంచుతాను, మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం అది ఎక్కడుందో చెప్పను అనేస్తే శ్యాంప్రసాద్, ఏంటండి ఇది అనేసరికి సునంద కాలర్ సరిచేస్తూ నిలబడి, మనిషివా పశువా నువ్వు, మనిషిలా బిహేవ్ చేయటం నేర్చుకో అంది శ్రీపతిని. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా. ఏం చేస్తారు మీరు అని అడిగాడు శ్రీపతి. అక్కడే నిలబడిపోయాడు ప్రద్యుమ్న. ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ ఆదిత్య బ్రతిమిలాడినా, శ్యాంప్రసాద్ బతిమిలాడినా, సునంద కారులో వచ్చి బతిమిలాడినా, టిఫిన్ పెడితే టిఫిన్ తింటల్లా వాంతులు చేసుకుంటున్నాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు. అలా నెల రోజులు గడిచిపోయినాయి. సునంద వెళ్ళి, చెప్పవే ఎక్కడుందో నీ చెల్లెలు, చెప్పను, ఎందుకు చెప్పాలి నేను, అసలు నీ కొడుకు నీ మొగుడికే పుట్టాడనే గ్యారంటీ ఉందా నీకు, నీ బొత్తుక్కి ఎందుకు చెప్పాలి నేను, అనుభవించని, ఇప్పుడు నేనే బాధ అయితే పడుతున్నాను, నీ కొడుకు పడుతుంటే నీ కన్నపే గిలగిల్లాడుతుంది కదో, అనుభవించని, నేను చెప్పను అనేసింది అనుపమ. దాంతో సునంద ప్రద్యుమ్నం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చాక తాగటం మొదలు పెట్టాడు. ఇటువైపున ప్రద్యుమ్న పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అటువైపున మహేశ్వరి అన్నం తినక నీళ్లు తాక కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే సెలైన్లు పెట్టించడం మొదలు పెట్టింది. భాగ్యం ఎలా ఉంది సిచ్యువేషను అని చెప్తే, చెప్పాగా ఉంటే మనిషి పోతే శవాన్ని పంపమని, నా కూతురు ఎక్కడుంది, నా కూతురు ఎలా ఉందంటే లక్ష్మిని కొట్టి 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 అన్నం నీళ్లు లేక లక్ష్మి ఓ పక్కన వాలిపోయింది. అనుపమ మాత్రం చక్కగా శ్రీపతి వండి పెడుతుంటే తిని, హోటల్ నుంచి తెస్తుంటే తిని, పరిమళ చేత వండించుకొస్తుంటే తిని, హ్యాపీగా తనకు నచ్చినవన్నీ తింటూ, ఆర్డర్లు చేసుకుంటూ, హాయిగా కడుపులో పిండాన్ని పెంచుతూ తను మాత్రం సంతోషంగా ఉంది అనుపమ. ఈ ఎంత దాంట్లో మాత్రం తాగుడికి బానిసైపోయిన ప్రద్యుమ్న ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో తెలియకుండా తాగుతుంటే, ఎంత దాంట్లో వాడు నా చేతికి దక్కుతాడు అనిపించట్లేదు, ఇలా అయిపోతున్నాడు అని ఏడుస్తుంది తప్ప, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంది తప్ప, ఇలా జరిగిన దాంట్లో నా పాత్ర కూడా ఉందని మాత్రం చచ్చినా గొంతు విప్పట్లేదు సునంద. ఒక రోజున ప్రద్యుమ్న పైనుంచి కిందకి దిగుతూ దిగుతూ, కరెక్ట్గా 1 సంవత్సర కాలం అయిపోయింది మహేశ్వరి కనపడకుండా పోయే, ఎవరో రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే మహేశ్వరిలా కనపడి తూల్తూ తూల్తూ 10 మెట్ల మీద నుంచి కిందకు పడిపోయాడు. తల పగిలిపోయింది. దానికి తోడు ముక్కుల్లోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి బ్లడ్ వచ్చేసరికి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టరు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని,
టాక్సిక్ అయిపోయాడని, అసలు ఇంత ఎందుకు తాగుతున్నాడని, ఆ అబ్బాయికి వెంటనే ఆపరేషన్ చేయాలని, ఈ ఆపరేషన్ చేసిన తర్వాత 72 గంటల్లోపు అతను కోలుకుంటే ఓకే, లేదంటే ఇంకో సర్జరీ చేయాలని, అతను శాశ్వతంగా తాగకూడదని, అతనంటే మీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు అతనికి ఏం కావాలో మీరు ఎందుకు తీసుకొచ్చివ్వలేకపోతున్నారండి అని అడిగితే, ఎన్ని కోట్లు ఖర్చయినా పర్వాలేదు, చెయ్యండి ఆపరేషన్ అన్నాడు శ్యాంప్రసాద్. నా తమ్ముడు బ్రతకడం నాకు ఇంపార్టెంట్ అన్నాడు ఆదిత్య. అంత దాంట్లో అతను బ్రతకాలనుకోవట్లేదు, నేను ఏ ట్రీట్మెంట్ చేసినా అతను బ్రతకాలనుకోవాలి కదా, అతనికి ఏదో కావాలి, ఆ కావాల్సింది ఏదో మీరు తీసుకొచ్చివ్వండి. ఇలాగే అతను కంటిన్యూ చేసుకుంటూ పోయాడంటే మాత్రం అతనికి ఒక్కసారి బ్రెయిన్కి, హార్ట్కి, నర్వస్ సిస్టమ్స్కి కూడా చాలా డేంజర్ రావచ్చు, ప్రాణానికే ప్రమాదం రావచ్చు. నేను గ్యారంటీ కూడా ఇవ్వలేను, ఈసారి కాకుండా ఇంకోసారి ఇలాంటివి జరిగితే అని డాక్టరు ఆపరేషన్ వైపు వెళ్ళిపోయాడు. ఆదిత్య చెక్కుల గురించి, డబ్బుల గురించి చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. శ్యాంప్రసాద్ అలా ఒక మూల కూర్చుండిపోయాడు. సునంద దేవుడి దగ్గర కూర్చొని, ఇదంతా నా వల్లే జరిగిందా, నేను చేసిన పాపమా, నేను చేసిన తప్ప, నేను పెద్దోడికి చేసిన ద్రోహమా, వాడు నన్ను అమ్మ అమ్మ అని నా చుట్టూ తిరిగి నన్ను నమ్మినందుకు, నేను ఆస్తి కావాలని, మొత్తం పట్టం నా కొడుక్కి కట్టాలని చూసినందుకు జరిగిందా, దానికి వచ్చిన కడుపు వీడికి రాలేదని నేను దాని మీద నిందేసినందుకు, భగవంతుడా ఎందుకు ఇలా జరిగింది, నేనే తప్పు చేశానా అని సునందలో మార్పు రావటం మొదలుపెట్టింది. దేవుడు ముఖంలోకి చూడలేకపోయింది. ఏ కొడుకు కోసమైతే తను ఇన్ని సంవత్సరాలుగా ఆదిత్యతో ప్రేమ నటించిందో, శ్యాంప్రసాద్కి ఇష్టం లేకపోయినా రెండో సంబంధం అనే ఒక పిల్లాడున్నాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుని అతనికి ఇల్లాలుగా వచ్చిందో, ఏ ఆస్తి మీద మోజుతో, ఏ ముత్తైదుతనం మీద ఆశతో వచ్చిందో, ఏ తల్లి కావాలనే కోరికతో అడ్డమైన మందులు మింగి ప్రద్యుమ్నని కనీ పెంచుకుందో, ఇవాళ ఆ ప్రద్యుమ్నే ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని, బతుకుతాడో లేదో చెప్పలేనని డాక్టర్లు అనేసరికి కన్నపేగు కదిలిపోయి తల్లడిల్లిపోయింది. తన బాధ ఎవరో ఒకళ్ళకి చెప్పుకోకపోతే గుండె బద్దలైపోద్దేమో అనిపించింది. ఆదిత్య చెప్పాలంటే ధైర్యం చాలా, మంచం మీద ఉన్న తన కొడుక్కి చెప్పుకోలేదు, దేవుడికి అన్నీ తెలుసు, తను చెప్పేది ఏమీ లేదు. ఇక కట్టుకున్న పాపానికి తాళి కట్టి 7 అడుగులు వేసి 7 ఏళ్ళు కాపురం చేసినందుకు శ్యాంప్రసాద్ కనపడ్డాడు. దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీతో మాట్లాడాలి, చిన్నోడు ఈ పరిస్థితిలో ఉంటే నాతో నువ్వు మాట్లాడేదేంటే అన్నాడు ఆయన. పెద్దోడున్నాడుగా, చిన్నోడిని చూసుకుంటాళ్ళేండి, పదండి ఇంటికి వెళ్దాం అందే. అంటే ఇప్పుడు ఇంటికి ఏంటి, నేనున్నానుగా డాడీ, చూసుకుంటానులే, అమ్మ తమ్ముడికి బాగాలేదని బీపీ ఫ్లక్చువేట్ అయ్యి బాగాలేనట్టుంది, కాసేపు రెస్ట్ తీసుకుని రండి, పర్వాలేదులే అన్నాడు ఆదిత్య. అలా ఆదిత్య వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి సునందకే. ఆ తర్వాత కొడుకులో స్వార్థం లేకపోవటం, తమ్ముడు కోసం తప్పించిపోవటం, అలా చెక్కులు ఇవ్వటం, అవన్నీ చూసిన సునందకే తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఇంటికి వచ్చాక ఏంటే అన్నాడు శ్యాంప్రసాద్. అంటే కింద కూర్చొని ఆయన కాళ్ళు పట్టేసుకుంది. ఏమైంది సునంద అంటే, నేను తప్పు చేశానండి, పాపం చేశాను, ద్రోహం చేశాను అంది. ఏమైంది ఇప్పుడు అంటే, మొత్తం చెప్పుకొచ్చింది, ఆయన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, రెండో పెళ్లివాడినే, ఒక పిల్లాడికి తండ్రిని చేసుకోవటం అసలు ఇష్టం లేదని, ఆస్తి కోసం చేసుకున్నానని, ఆ తర్వాత ఆయనకి ఎక్కడ ఏమవుద్దోనని, ముత్తైదుతనం కోసమని, ఆయన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేదాన్ననే, తనకి డబ్బు అంటే ఇష్టమని, లగ్జరీలంటే ఇష్టమని, ఆదిత్యని కావాలని చవటలా వాజమలా తన చెప్పు చేతల్లో పెంచుకొచ్చానని, ఆస్తి మొత్తం ప్రద్యుమ్న పరం చేయాలనుకున్నానని, కానీ ప్రద్యుమ్నకి ఏ రోజు దీని మీద ఆశ కలగలేదని, అసలు పెద్దోడికి పెళ్ళే చేయకూడదు అనుకున్నానని, వాడు అనుపమను ప్రేమించడం నచ్చలేదని, పెళ్ళైన తర్వాత అనుపమకు పిల్లలు పుట్టకుండా తనే కాంట్రాసెప్టివ్స్ కల్పించానని, తనే కావాలని సంజయ్తో అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఆదిత్యను నమ్మించానని, డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఇలా చెప్పించానని, ఆ వచ్చిన కడుపు ఆదిత్యకే వచ్చిందని, ఇప్పుడు అనుపమ కన్న పాప ఆనంది ఆదిత్యకి అనుపమకే పుట్టిందని, ఆ రోజు పార్టీలో తప్ప తాగిన తర్వాత ఆదిత్య అనుపమ శారీరకంగా కలిశారని, అయితే ఆ విషయం గుర్తులేదని, నిజంగా సంజయ్ చాలా మంచివాడని, ఈ పాపం అంతా తన వల్లే జరిగిందని, అయితే ఈ సంవత్సర కాలంగా ఎందుకు చెప్పలేదే నువ్వు ఈ విషయం అని అడిగాడు శ్యాంప్రసాద్. ఆ మాటకి, చిన్నోడు మహేశ్వరిని మర్చిపోతాడు అనుకున్నానండి, మామూలు అవుతాడు అనుకున్నాను, కానీ ఆ అమ్మాయినే గుర్తుపెట్టుకొని చివరికి నా కొడుకు నాకే దూరం అయిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడని అనుకోలేదండి, వాడు
అమ్మాయి నిజంగా అంత ప్రేమిస్తున్నాడు అనుకోలేదు అనేసరికి జుట్టు పట్టుకొని పైకి లేపి చావు బాధి వదిలిపెట్టాడు. బెల్ట్ తీసుకొని ఆయన, పాపిష్టిదానా, నేనేమైనా నిన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానా? అవునులే, నిజమే, తప్పంతా చేసింది నేను మా అమ్మ నాన్న. భార్య పోయింది కదా, కొడుక్కి పెళ్లి చేసేయాలి, వాళ్ళకి అసలే వయసు అయిపోతుంది అనే దాంట్లో నువ్వు లో క్లాస్ దానివైనా సరే నా కొడుకును చూస్తావు, నన్ను చూస్తావనే దాంతో పెళ్లి చేసి వాళ్ళు పైకి పోయారు. వయసులో ఉన్నాను, శారీరక వాంఛలో నిన్ను ప్రేమించాను, నువ్వంటే పిచ్చి ప్రేమ, పోయిన భార్యను మర్చిపోయాను, ఉన్న కొడుకును నువ్వు ప్రేమిస్తున్నావని నమ్మాను, ఇంటి పెత్తనం నీకు ఇచ్చాను, నువ్వు మింగమన్న మందులన్నీ మింగాను, చిన్నోడిని కన్నాను, ఇద్దరు పిల్లలు నాకు సమానమేనే, ఏ కన్ను నీకు ఇష్టం అని నువ్వు అడిగితే నేను ఏ కన్ను ఇష్టం అని చెప్తానో, తప్పంతా నాదే, నీ మీద పెద్దోడిని వదిలిపెట్టి నువ్వు పెద్దోడిని నిజంగా ప్రేమగా చూస్తున్నావు అనుకున్నానే కానీ వాడి హోంవర్కులు నువ్వు చేయటం వెనక, వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ల మీద నువ్వు సంతకం పెట్టడం వెనక, వాడి పేరెంట్ మీటికి నువ్వు వెళ్ళటం వెనక, వాడిని స్పోర్ట్స్లో వాడి 0, చదువులో 0, వాడు ప్రతి దాంట్లో 0 అయిపోతున్నా నువ్వు పట్టించుకోవటం లేదు అనేది పట్టించుకొని చేతగాని వెధవ సన్నాసిని నేను. ఇప్పుడు వాడి దృష్టిలో నువ్వు దేవతవే. అలాంటిదే నీ అమ్మే ఇదంతా చేసిందిరా, నువ్వు నమ్మిన నీ తల్లి, నీ తమ్ముడు కన్నా నిన్నెక్కువగా ప్రేమిస్తుందనుకున్న నీ తల్లి, నువ్వు ఆరాధించే నీ తల్లి, గుడి కట్టకుండా నువ్వు దేవతగా కొలిచే నీ తల్లి నీ పెళ్ళానికి నీకు ఇలా విడబంధాలు చేసిందిరా, నీ పిల్ల నీకు పుట్టలేదని చెప్పిందిరా, నువ్వు మగాడివి కాదని చెప్పిందిరా అంటే వాడు కాండ్రిచ్చి ఉమ్ముతాడు. మా అమ్మ పోయాక నీ శారీరక సుఖాల కోసం నువ్వు దీన్ని చేసుకొని తీసుకొచ్చి నువ్వు కాదా వీటన్నిటికీ జరగటానికి కారణం అని నన్ను అడిగితే నేను తలెత్తుకోగలనా? నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలే నేను, నేను వాడడిగే మాటల్ని నువ్వు తీసుకోగలవా? నువ్వు సిగ్గు విడిచి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా నేను తీసుకోగలనా? నేనే చెప్తాను ఆదిత్యకి ఇదంతా, నేనే చిన్నోడి కాళ్ళు పట్టుకుంటాను, చిన్నోడు ఏమీ చేయడే, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడో, జైలుకి వెళ్ళొస్తాడో, ఆ అమ్మాయిని ఆ శ్రీపతి గాడిని నరికేసి ఆ తర్వాత నీ పెద్ద కోడలికి బతుకుండగానే తలకొడివి పెట్టి ఆ అమ్మాయిని తీసుకొని ఏ ఫారినో వెళ్ళిపోతాడో, శాశ్వతంగా మన ముఖాలు కూడా చూడ్డో, వాడు ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు. అసలు నీకెంత అత్యాశ ఎందుకు కలిగిందే? చిన్నోడికి ఏ రోజు ఆస్తి మీద ఆశ లేదో, పెద్దోడు సమర్థవంతుడు కాకపోయినా మంచి అమ్మాయి నిచ్చి చెయ్యాలనుకున్నాను, దొందు దొందేలాంటి ఆ పెద్ద కోడలు వచ్చినా ఆ అమ్మాయి పొగరుబోద్దైనా అహంకారైనా అది క్యారెక్టర్ లూజ్ అవ్వలేదు కదే, అవనప్పుడు ఎందుకు చెప్పి దాని మీద అలా ఎందుకు సృష్టించావు ఇదంతా నువ్వు? సరే, చిన్నోడు ఏ స్వార్థం లేనోడు, వ్యాపారం వాడికి అప్పచెప్పాలనుకున్నాను, మహేశ్వరిని చేసుకుని వచ్చిన తర్వాత ఇద్దరి మీద భారం పెట్టి చిన్నోడు వాటాలు లెక్క చూసుకోడు కాబట్టి పెద్దోడికి కూడా సగం ఇస్తాళ్లే, ఇద్దరు రామలక్ష్మణుల్లా కలిసే ఉన్నారులే, పెద్దోడికి చిన్నోడంటే ప్రేమ, నువ్వంటే ప్రేమ, అది చాలే ఈ జన్మకి అనుకున్నాను, మన పిల్లల దృష్టిలో మనమే దిగజారిపోయేలా చేసేసావేంటే నువ్వు అన్నాడు ఆయన. అనేపాటికి నన్ను క్షమించండి, నా కొడుకుని బ్రతికించండి అని వెక్కి వెక్కి ఏడ్చే సునంద, ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించండి, నా కడుపు కోత పెట్టొద్దు, నేను బతకను, గుండె పగిలి చచ్చిపోతాను నేను అనేసరికి, నువ్వు నన్ను ప్రేమించకపోయినా 7 అడుగులు వేసినందుకు, 3 ముళ్ళు వేసినందుకు, నీతో కాపురం చేసినందుకు, మనసా వాచా కర్మనా నీతో బిడ్డనకనే ఎన్నాళ్ల పాటు నేను నీతో కలిసే ఉన్నానే, చావుదాకా తోడుంటానన్నాను కదో, ఈ క్రైమ్లో కూడా నీకు నేనే తోడుంటాను, ముందు పద, పెద్దోడు ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నాడో అని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్నే, అసలు నీకు బుద్ధుందంటమ్మా, సిగ్గుందా, మీ ఆవిడ చెప్పమంటేనే చెప్పాము సార్ అనేసరికి, అది ఇచ్చిన డబ్బు కన్నా డబుల్ డబ్బులు ఇవిగో అని చెక్కు రాసి నేను చెప్పమన్నట్టు చెప్పని ఆ డాక్టర్ ముఖాన చెక్కిసిరేసి అక్కడి నుంచి సునందని తీసుకొని ముందు ప్రద్యుమ్న ఉన్న హాస్పిటల్ దగ్గరికి వస్తే, తమ్ముడు ఇంకా లేవలేదు నాన్న, అన్నీ క్లియర్ చేసేసాను, ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు, కోకోనట్ వాటర్ తెచ్చేదా, కాళ్ళు ఒత్తేదా, అమ్మా ఏమైనా తింటావా అని అడుగుతూ ఉండేసరికి సునంద అలా నిలబడిపోయి కళ్ళల్లో నీళ్ళాగల. దాంతో శ్యాంప్రసాద్, పెద్దోడా ఒక మాట అడిగేదా అంటే, ఏంటి డాడీ అన్నాడు. ఏం లేదు నాన్న, ఇప్పుడు చిన్నోడు ప్రాణాలతో ఉండటం చాలా కష్టం అంటున్నారు, మహేశ్వరి వస్తే వాడు బ్రతుకుతాడు కదరా, మహేశ్వరి ఎక్కడుందో అనుపమ చెప్పాలంటే నువ్వు అనుపమనే క్షమించి అనుపమని ఆదరిస్తే పోయేదేముంది, పాప పుట్టింది కదా ఆనంది, అది నీ బిడ్డేనేమోరా, ఆ అమ్మాయి అన్నిసార్లు తప్పు చేయలేదని చెప్తుందిగా పెద్దోడా, ఒకసారి నువ్వు టెస్టులు చేయించుకోవచ్చుగా నాన్న, తమ్ముడు కోసం చెప్తున్నావా డాడీ, ఏరా మీకేమైనా పిచ్చా, మీ ఇద్దరూ నా పిల్లలు కాదా, నువ్వంటే ఇష్టం అంటాడు వాడు, వాడంటే
అంటే ఇష్టం అంటావు నువ్వు, దీని పెంపకం తగలయ్యా, అనకూడదులే కానీ పోయింది, అమ్మ అలా పోయి చచ్చింది, ఉన్న ఇదొచ్చి ఇలా చేస్తుంది, ఒరే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే పోయేదేముందరా రా ముందు అని ఆదిత్యని తీసుకెళ్ళి అదే హాస్పిటల్లో టెస్టులకు రాయించాడు శ్యాంప్రసాద్. అన్నీ పాజిటివ్ వచ్చినాయి చూసావా అనేసరికి ఆదిత్య నమ్మల, శ్యాంప్రసాద్ తమ్ముడు కోసం ఇదంతా చేస్తున్నాడేమోనని అనుకొని బయట 4-5 హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుంటే అన్ని చోట్ల పాజిటివ్ వచ్చింది. చెప్పానా నీలో ఏ లోపం లేదని, ఆ కడుపు వచ్చింది నీకేరా, ఆ బిడ్డ పుట్టింది నీకేరా, అనవసరంగా తొందరపడ్డావు పెద్దోడా. లేదు డాడీ, దానికి కడుపు వచ్చిందనో లేదంటే ఇంకో దానికో కాదు నేను దాన్ని అందే. అది ఆ రోజు సంజయ్ వచ్చిన రోజు ఎంత అసభ్యంగా ప్రవర్తించిందో చూసావా, ఆ అబ్బాయితో నేను మాట్లాడానురా, ఇదిగో ఒకసారి నువ్వు ఫోన్లో మాట్లాడు అనేసరికి సంజయ్ మొదటి నుంచి అనుపమకు అతెక్కువని, మాట్లాడటం రాదని, తన సిస్టర్ లాంటిదని, తన నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదని, తను ప్రపోజ్ చేసిన మాట నిజమేనని, తన మీద నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదని, నా భార్య బిడ్డల మీద ఒట్టని, తన నేను తాకలేదని అటు సంజయ్ చెప్పుకొచ్చాడు. తర్వాత ఆదిత్య వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు ఇసిరేస్తే ఆల్రెడీ శ్యాంప్రసాద్ చెక్ ఇచ్చి చెప్పమన్నట్టుగానే చెప్పింది డాక్టరు, నేను ఆల్రెడీ మీకని చెప్పి టెస్టులు చేయమనమని ఇచ్చిన ల్యాబ్ చాలా ఓల్డ్ అయిపోయింది, అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా చాలా పాతాయి, మీ దాంతోపాటు చాలామందికి రాంగ్ రిపోర్ట్స్ వచ్చాయి ఆదిత్య గారు, ఆ విషయం మీకు చెప్దామనుకునే లోపం నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీస్ వచ్చిన టెన్షన్స్లో ఉండి మీకు చెప్పలేకపోయాను, ఐఎమ్ సారీ అండి అనేసింది డాక్టరు. దాంతో ఆదిత్య తిరిగి వచ్చి కూర్చుంటే, ఇప్పటికైనా క్షమించు పెద్దోడా, ఆ అమ్మాయిని వెళ్ళి తీసుకొద్దాం పదా, నేనొస్తాను, నేనే నీకు బదులు, నిన్ను ఇలా పెంచింది నేను, నిన్ను ఇలా తయారు చేసింది నేను అని నేనే ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుంటా, నేనే క్షమాపణ చెప్తా, మనవరాల్ని కోడల్ని ఇంటికి తెద్దాం పదరా అంది సునంద. నువ్వు రా డాడీ, నేను రాన్రా, ఇదంతా మీ అమ్మ నువ్వే చేసుకున్నారు కాబట్టి వెళ్ళి ముందు మహేశ్వర్ ఎక్కడుందో కనుక్కోండి, చిన్నోడి దగ్గర ఉంటాను నేను అన్నాడు ఆయన. అనేసరికి ఆదిత్యతో బయలుదేరి సునంద అనుపమ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళు వెళ్ళేసరికి లక్ష్మి అలా గోడకి జారిగిలబడి మనిషి కనుగుడ్లు విడిచేసి ఎముకలు పోగైపోయి అలా కూర్చోనుంది. సంవత్సరమైంది లక్ష్మిని చూసే, మనిషి మనిషిలా లేదు, అస్థి పంజరంలా ఉంది, ఎలా ఉన్నావమ్మా అంది సునంద. అంటే లక్ష్మి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. ఓ ది గ్రేట్ శ్యాంప్రసాద్ గారి వైఫా, సునందాదేవి గారా, ఏంటి ఇలా దయచేశారు మహాపతివ్రత గారు అన్నాడు శ్రీపతి. మాటలు మర్యాదగా రాణిస్తే మంచిది అన్నాడు ఆదిత్య. ఓ మగాడు కాని మొగుడు, మొగుడు కాలేని మగాడు వచ్చాడంట నాన్న అంది అనుపమ. పిచ్చు పిచ్చుగా వాగితే పళ్ళు రాలుతాయి అంటుంటే, నువ్వు వాగరా అమ్మా, మేం చేసింది తప్పు, మాదే తప్పు, మమ్మల్ని క్షమించు, నువ్వు మహాపతివ్రతవి, శీలవతివి, గుణవతివి, కులవతివి, నీకు పుట్టిన ఆ పాప ఆనంది నా కొడుక్కే పుట్టింది అని నేను ఒప్పుకుంటున్నాను. ఇదేంటి కొత్త డ్రామా అన్నాడు శ్రీపతి. డ్రామా కాదు, డాక్టర్ దగ్గర ఇలా అబ్బాయికి టెస్టులు చేయించాం, చేయించేసరికి రిపోర్ట్లు తప్పొచ్చాయని డాక్టర్ చెప్పింది, దాంతో మేమే పొరపాటు పడ్డాం, మాదే తప్పు, మమ్మల్ని క్షమించండి, అమ్మాయి ఏ తప్పు చేయలేదని మేము అంగీకరిస్తున్నాం, తన కోడలుగా మా మనవరాల్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ క్షమాపణ చెబుదామని వచ్చాం అంది సునంద. ఐఎమ్ సారీ అన్నాడు ఆదిత్య. అంత త్వరగా నిన్ను నేను క్షమించేస్తానని నువ్వెలా అనుకున్నావురా, మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళు పట్టుకోవాలి అందే అనుపమ. నేను పట్టుకుంటానమ్మా నీ కాళ్ళు, వాడిని అలా పెంచింది నేనే కదా, వాడు నా బిడ్డే కదా, నేను వాడిని కాళ్ళు పట్టుకునేలా పెంచలేదులే అని సునందే వంగి అనుపమ కాళ్ళు పట్టుకుంది. నువ్వు ఒక్కదాని పట్టుకుంటే ఎలాగే అంటే, ముందు మర్యాదగా మహేశ్వరి ఎక్కడుందో చెప్పండి, నా తమ్ముడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఓ నీ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడని, ఇది కన్న కొడుకు పోయేలా ఉన్నాడని, దీని కన్న పేగు కదిలిపోయి నీకిదంటే ఉన్న ప్రేమ పొంగిపోయి వాడెక్కడ పోతాడోనని నీకు తమ్ముడంటే ఉన్న ప్రేమ గుర్తొచ్చి నీ బాబు రాలేదేంట్రా, పోనీ, వాడు పోవాలి, వాడు పోతేనే ఇది గొడ్రాలు అయితేనే నా పగ, నా కచ్చ, నా కక్ష తీరతాయి మీ మీద, అప్పుడు దీనికి నువ్వే కదరా కొడుకువే, అప్పుడు వస్తాను నేను కోడలుగా, అప్పుడు కూడా ఉడికినే వస్తాననుకుంటున్నావా, నువ్వు నీ ముక్కు నేలకు రాసి నా కాళ్ళు పట్టుకోవాలి, నీ బాబు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి, చూడమ్మా దిగుతున్నాం కదా అని హద్దుమీరిన మాటలు మాట్లాడుకో. ఎవరే హద్దుమీరిన మాటలు మాట్లాడేది, అసలు నువ్వు ఆడదానివేనా, నీ ముగ్గు
కొడుకే కన్నావంటే నువ్వు నీ కొడుకునే వీడిని చేతగాని వెదవలా చవట సన్నాసిలా పెంచే చివరికి వీడిని పెంచింది నేనే, నా కడుపు వీడి వల్ల రాలేదు అని వీడన్నందుకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందే నీలో పత్తిత్తుగుణం, అలా ఎందుకు చేశావమ్మా అని అడిగావు కదే పతివ్రత అనేసరికి మా అమ్మని అదుపు తప్పిన మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, అయినా జరిగిన దాంట్లో నా తప్పే ఉందని నేను ఇప్పటికీ నీ దగ్గర ఒప్పుకోవటానికి రాలేదే, ఎందుకో తెలుసా, జరిగిన దాంట్లో నువ్వు నేను నిన్ను అనుమానించాను అని అనుకుంటే అలా అనుమానించటానికి 100 కారణాలు నీ వైపు నుంచి ఉన్నాయి. ఏమే, సంజయ్ ఇంటికొచ్చి ఉంటానన్నాడా, నువ్వు కదూ వాణ్ణి ఉండమందే, సంజయ్ రూముల్లో నైట్ స్పెండ్ చేసింది నువ్వు కదూ, సంజయ్ నా నడుము చూడలేదు వీపు చూడలేదు వాడికి ప్రపోజ్ చేశాను లవ్ చేశాను క్రష్ పడ్డానని నువ్వు కదూ వాడి మీద మీద పడిపోయిందే, వాడు నీతి గలవాడు కాబట్టి నిన్ను దూరంగా పెట్టాడు, లేదంటే నువ్వు వాడితో అడ్వాన్స్ అవ్వవని అయ్యే క్యారెక్టర్ నీది కాదని ఈ రోజు కూడా నేను ఒప్పుకోను, అలా అనుకుంటే పెళ్లికి ముందు 8 సంవత్సరాలు నాతో కాల్జారింది నిజమా కాదా, మొట్టమొదటిసారి అబద్ధం ఆడకుండా చెప్పవే, నేను నీకు లిప్ లాక్ పెట్టానా, నువ్వు నాకు పెట్టావా, నువ్వు నాకు ప్రపోజ్ చేసావా, నేను నీకు ప్రపోజ్ చేశానా, నువ్వు పనిమళ ఇంటి పైకే నన్ను రమ్మనమని పిలిచే నువ్వే బర్త్ కంట్రోల్ తెచ్చి మరీ నా మీద పడ్డావా, నేను నీ మీద పడ్డానా, అలాంటి నిన్ను నేనే కాదు ఏ మగాడైనా అనుమానిస్తాడు, మరి నీ చెల్లెలు కూడా ఉంది కదే, నా తమ్ముడితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నా నీ చెల్లెలు ఎందుకు అడ్వాన్స్ అవ్వలేదో, నువ్వు మారానన్నావు కదరా, నువ్వు మారలా, కుక్కతోక లాంటి నీ బుద్ధి ఎప్పటికీ మారదో, నిన్ను నేను వదిలేస్తాననుకుంటున్నావురా రాస్కెల్ అనే కొట్టడానికి మీదకెళ్ళిపోయింది అనుపమ. వెళ్ళేసరికి చెప్పు తీసుకొని, అమ్మాయి నా కొడుకుని నువ్వు కొడితే చూస్తూ ఊరుకోటానికి, ఎవరు పడితే వాళ్ళు కొడితే దెబ్బలు తినేలాగా నేను పెంచలేదు, పిచ్చి పిచ్చి వేషాలేకని ఆదిత్యను వెనక్కి లాగేసింది సునంద. అనుపమ చెప్పు దెబ్బలు సునందకు పడ్డాయి. సునంద అలా నిలబడిపోయింది. మా అమ్మనే కొడతావంటే అవునరా, ఇది నీ అమ్మ, ఏ నీ బాబుకు వంపుడుగత్తా, ఇదేమైనా నిన్ను కందా, ఇప్పుడు దాకా వచ్చి అన్నావు కదరా ఏది నా తప్పేమీ లేదు, నేను శీలవతిని గుణవతిని కులవతిని అని ఇది ఒప్పుకుంది కదా, నీకు బదులు ఇది చెప్పు దెబ్బలు తింది కదా, కాబట్టి ఇదిగో ఇది ఉంది కదా నీ కూతురు కాని కూతురు, ఇది ఇప్పుడు నీకే పుట్టిందని నువ్వు ఒప్పుకున్నావు కదా, దీనికి నీ పోలికలు రాలేదురా, నా పోలికలే వచ్చినాయి, ఇది నీకు పుట్టలేదని నువ్వన్నా నీకు పుట్టిందని నువ్వన్నా తీసుకెళ్ళి పెంచుకుంటావో అనాథాశ్రమంలో చేర్చుకుంటావో నీ ఇష్టమని పిల్లని ఇసిరేస్తే సునంద పట్టుకుందే. ఉసే నువ్వు ఆడదాని వేనటే అన్నాడు ఆదిత్య. కాదు బ్రహ్మరాక్షసిని, ఏంట్రా అయితే నీకన్నా మగతనం ఉన్నాడిని, ఇప్పుడు చెప్తున్నా నీకన్నా మగాడిని, నేనంటే పడిచచ్చేవాణ్ణే, నాకు దాసోహం అనేవాణ్ణే, మ్యాగీ చేసినంతలోపు మా డాడీ నాకు సెట్ చేస్తాడు, మీరు రావాలి నా కాళ్ళు పట్టుకోవాలి నన్ను నిప్పునని ఒప్పుకోవాలి నీ కూతుర్ని నీకు పారేయాలి, ఆ రోజునే నేను నీ కళ్ళెదురుగా ఇంకొకరిని చేసుకుని వాడితో ఫస్ట్ నైట్ చేసుకుంటూ హనీమూన్కి వెళ్ళొచ్చి నీకు కనపడాలని రా, నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనేసరికి ఈ జన్మకి నువ్వు మారవే పశువ, నువ్వు మారతావని అనుకోవటం మా పొరపాటు, శ్రీపతి మర్యాదగా అడుగుతున్నాను మహేశ్వరి ఎక్కడుంది అన్నాడు ఆదిత్య. ఏంట్రా నీకు చెప్పేది నేను అనేసరికి లక్ష్మి, ఉసే నువ్వు మనిషివా పశువా పాపిష్టిదానా, నీ అమ్మాబాబు పోతే వచ్చి మా కొంపలో పడి ఏడిస్తే నా బిడ్డని వీడు ప్రేమగా చూడకపోయినా నిన్ను చూస్తన్నా భరించాను, దానికోసమే నీ అమ్మ నీ నానమ్మ నీ బాబు వీడు ఎన్ని నరకాలు పెట్టినా పడ్డ నా బిడ్డ ఏమైపోయిందే ఎక్కడుందే, నీ కూతురు చావు బ్రతుకుల్లో ఉందే, నీ కూతురు సెలైన్ల మీద బతుకుతుందే, ఇప్పుడు చెప్తున్నా అక్కడ అది పోవాలి ఇక్కడ దీని కొడుకు పోవాలి, నువ్వు ఇది ఒక్కసారే గొడ్రాళ్ళవ్వాలి, ఇదిగో వీడు పెళ్ళా ఉండి పెళ్ళాము వీడితో కాపురం చెయ్యనందని విడాకులు ఇవ్వనందని వీడు పెళ్ళా ఉన్న విధవ ముండల్లాగా దీన్ని తీసుకెళ్ళి దీనికి వీడు తండ్రా కాదా అనే దాంతో ప్రపంచమంతా వీడికి లేని మగతనాన్ని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని చెప్పుకుంటుంటే క్షణక్షణం వీడు నరకం అనుభవిస్తూ దీని కళ్ళెదురుగానే బ్రతకాలి, ఇదంతా చూస్తూ దీని ముగుడు చిత్రహింసలు అనుభవించాలి, అప్పుడు కానీ నా కళ్ళు చల్లబడవు అనేసరికి నేను చేసిన మహాపాపానికి దీని కాళ్ళు పట్టుకున్నా దీంతో చెప్పు దెబ్బలు తిన్నా తప్పులేదు, కానీ ఇది నిజం చెప్పేలా లేదు, ఏం చేయాలి, నీకు దండం పెడతాను చెప్పమని శ్రీపతిని ఆ తర్వాత అనుపమని బ్రతిమిలాడింది సునంద. అయినా చెప్పలేదు ఆదిత్య.
పాపను తీసుకొని పదమ్మ వెళదాం, దీని కాళ్ళు నువ్వు పట్టుకోవటమేంటి, దీన్ని నువ్వు బ్రతిమలాటమేంటని పాపను తీసుకొని అక్కడి నుంచి వచ్చేశారు. వచ్చాక శ్యాంప్రసాదు సునంద చెంపల మీద చెప్పు దెబ్బలు తింటాం చూసి తన్నులు తిన్నావా అన్నాడు. తల దించుకుందే, నేను చేసిన పాపానికి తింటే మళ్ళే అంతేలేవే, పాపం నీదే శిక్ష నీదే. ఈ వయసులో నువ్వు నా కళ్ళ ముందు అలా అవమానాలు పడుతుంటే నాకెలా ఉందన్నది మాత్రం నీకు అర్థం కావటం లేదు కదో. పాప వీడి పాపేనా అని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. ఈలోగా డాక్టర్ వచ్చి, సార్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది, మళ్ళీ సాయంత్రానికి ఆపరేషన్కి రెడీ చేసుకోవాల్సిందేనండి అని చెప్పేపాటికి సునంద కుప్పకూలిపోయింది. సునందను పట్టుకొని ఆదిత్య వెక్కి వెక్కి ఏడ్చాడు. తమ్ముడికి ఏమీ కాదమ్మా, వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు, వాడికి ఏమైనా అయితే ఈ ఆదిత్య కూడా నీకు ఉండడనుకో అనేసరికి దేవుడా అని సునంద ఆదిత్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. చూసావా, నీకదే చెప్పానే నేను, మన పిల్లలు మన కళ్ళులా ఉండాలి, ఏ కన్ను నీకు కావాలి ఏ కన్ను నీకు వద్దంటే ఏం చెప్తాం, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారే, ఎటుచ్చి నీ ప్రేమలోనే ఉంది లోపం, నా చేతగాని తనంలోనే ఉంది లోపం అని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉండగా అటు లక్ష్మి బ్రతిమిలాడింది, కాళ్ళు పట్టుకుంది అనుపమయ శ్రీపతి. అయినా చెప్పల పరిమళను బ్రతిమిలాడింది. నిజంగా నా తెలియదక్క ఎక్కడ పెట్టాడో అనేసింది పరిమళ. దాంతో లక్ష్మి తను పుట్టింటికి ఫోన్ చేసిందే, తమ్ముళ్ళు అక్క మహి కోసమే వెతుకుతున్నావంటే మీ వల్ల కావులేరా, అవన్నీ నాకు నిద్ర మాత్రలు కావాలి తమ్ముడు, ఒకసారి వచ్చినట్టు వచ్చి తెచ్చివ్వవో అని అడిగితే ఒక బాటిల్ తెచ్చిచ్చాడు లక్ష్మి తమ్ముడు. లక్ష్మి వండి పెడితే దున్నపోతుల్లాగా తింటారు కాబట్టి అనుపమ శ్రీపతి అనుపమ బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి శ్రీపతి అనుపమ కోసం సంబంధాలు వెతికి తీసుకొచ్చాడు. పరిమళ వాళ్ళు వస్తామన్నప్పుడు పంపించొచ్చు కదా, పిల్లని పంపించమన్నప్పుడు ఎందుకనేసరికి పరిమళని లాగి చెంప మీద కొట్టింది అనుపమ. నీకెందుకే, మూసుకోనుండు ఉంపుడుగత్తి ఉంపుడుగత్తిలాగా అన్నాడు శ్రీపతి. అనేసరికి పరిమళ అలా పక్కకు నుంచుంది. లక్ష్మి పరిమళని వెళ్ళిపోమ్మనమని చెప్పి మెత్తగా మందు నూరి వెళ్ళు తినే అన్నిట్లో కలిపేసిందే. అనుపమ శ్రీపతి ఒళ్ళు తెలియకుండా పడిపోతే అనుపమ చేత ఫింగర్ ప్రింట్ వేయించి, శ్రీపతి చేత ఫింగర్ ప్రింట్ వేయించి ఫోన్ ఓపెన్ చేసిందే. దాంట్లో భాగ్యం ఫోన్ నెంబరు, ఫ్రీక్వెంట్గా వెళ్ళిన కాల్స్, కాల్ రికార్డులో మహేశ్వరి అక్కడే ఉందని తెలుసుకొని ముందు ఇంట్లో నుంచి ఆ ఫోనులు తీసుకొని పిచ్చిదానిలాగా రోడ్డెమ్మట పడి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చి పడింది లక్ష్మి. అన్నయ్యా అని శ్యాంప్రసాద్ దగ్గర పడిపోతే అమ్మాలే అని లేపి ఆదిత్య అత్తయ్య అని లేపి కూర్చోబెడితే, నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉందంట అన్నయ్యా, సెలైన్ల మీద ఉందంట అన్నయ్యా, దానికోసమే ఇన్ని సంవత్సరాల నరకం అనుభవించానన్నయ్యా, జైలు శిక్ష లాంటి జీవితం అనుభవించానన్నయ్యా, నిన్ను నేను ఏ రోజు ఏది అడిగింది లేదు, నీ తోపుట్టువుననుకో నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా, నా బిడ్డను బతికిచ్చే నా కళ్ళకి చూపించవా అన్నయ్యా అని కళ్ళు తిరిగి పడిపోయింది లక్ష్మి. అయ్యయ్యో అని సునంద ముందు లేపి లక్ష్మిని ఒక హాస్పిటల్ రూమ్లో జాయిన్ చేసి సెలైన్లు పెట్టడం మొదలు పెట్టారు. అన్నం నీళ్లు లేక ఆవిడ చాలా వీక్గా ఉందని డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలు పెడితే వెంటనే శ్యాంప్రసాద్ ఆ ఫోను కాల్ రికార్డులు తీసుకుని ఆదిత్యని ట్రేస్ చేయమన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయో లొకేషన్లో వెంటనే ఒకవైపున పోలీసులకి, తమ బంధువులకి, చుట్టాలకి, తమకున్న బలగాలకి, అలాగే తమ దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్స్కి మొత్తం జనాన్నందరినీ వేసుకొని వెళ్ళి భాగ్యం మీద దాడి చేసి భాగ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని చీకటి గదిలో చావు బ్రతుకుల్లో ఎముకలు కూడైపోయి అస్థి పంజరంలాగా అయిపోయిన మహేశ్వరిని చూసి చెలించిపోయారు ఒకవైపున శ్యాంప్రసాద్ ఆదిత్య. వెంటనే అంబులెన్స్ మాట్లాడి అక్కడి నుంచి మహేశ్వరిని ఇక్కడికి తీసుకొచ్చారు. మహేశ్వరికి వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఆల్ కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉంది, వెంటనే ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేసి మూడో రోజుకి మహేశ్వరి కళ్ళు తెరిచింది. ప్రద్యుమ్నకు రెండోసారి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ప్రద్యుమ్న స్పృహలోకి రావటానికి వారం పట్టిందే. ఆ తర్వాత మహేశ్వరి కాస్త కోలుకుందే. బిడ్డను చూసిన లక్ష్మి పై ప్రాణాలు పైనే పోతాయి అనుకున్నాయి, కాస్త నిలబడి బిడ్డను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది పేగులు తెగేలాగా. ఆ తర్వాత వెంటనే మహేశ్వరి హాస్పిటల్లో ఉండగానే సునందకి, శ్యాంప్రసాద్కి, ఆదిత్యకి అప్పచెప్పి వెళ్ళి లక్ష్మి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసింది శ్రీపతి మీద, అనుపమ మీద. వీళ్ళు ఇలా ఇలా చేశారని, తను కొట్టారని, తిట్టారని, టార్చర్ పెట్టారని, తమ బిడ్డని ఇలా భాగ్యం దగ్గర దాచారని, నరకం పెట్టారని, ఈగో ఫోన్ రికార్డులని, ఇంకా ఈ హింస మేము భరించలేమని చెప్పేపాటికి అనుపమని పరిమళ దగ్గర దాక్కుబెట్టేశాడు శ్రీపతి. దాంతో శ్రీపతిని పోలీస్
పోలీసులు అదుపులోకి తీసుకుని కుక్కను కొట్టినట్టు కొట్టారు. కొట్టిన తర్వాత ఈలోపు కోర్టుకు వెళ్ళాడు శ్రీపతి. కోర్టుకు వెళ్ళిన తర్వాత, వీడితో నేను కాపురం చేయలేను జడ్జి గారు, వీడు నన్ను పెట్టిన నరకాలన్నీ ఇన్ని కాదండి అని ఆవిడ్ని కొట్టిని తిట్టిని హింసలు పెట్టిని ఆస్తులు తీసుకున్నాయి బిడ్డని ఇలా నరకాలు పెట్టిని అన్నీ చెప్పి జైల్లో వేయించింది లక్ష్మి. అయితే శ్రీపతిని ఎలాగైనా బెయిల్ మీద బయటికి తీసుకురావాలని అనుపమ పరిమళనే బతిమిలాడి, పెద్దమ్మ నాన్నని బయటికి తెచ్చుకుందాం పెద్దమ్మ అని బ్రతిమిలాడితే, తీసుకొద్దామే, ఎందుకు తీసుకురావద్దు, భలే పనేనే, తీసుకురాకుండా ఎలాగా అని అనుపమ దగ్గర ఉన్నటువంటి మహేశ్వరి లక్ష్మి నగలు మొత్తం పరిమళ తీసుకొని ఆయి మొత్తం 1,00,000 రూపాయలు ఖరీదు చేసే నగలు ఆయి మొత్తం అమ్మేసి 1,25,00,000 శ్రీపతి కట్టి శ్రీపతిని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చింది పరిమళ. ఆ తర్వాత పరిమళ ఆపుతున్నా ఆగకుండా, లక్ష్మిని చంపేస్తాను, నరికేస్తాను, కొడతాను, మహేశ్వరిని చంపేస్తానని శ్రీపతి అనుపమని తీసుకొని హాస్పిటల్ మీదకి వెళ్తే ఒకే ఒక్క ఫోన్ కాల్ శ్యాంప్రసాద్ పోలీసులకు చేసేసరికి లక్ష్మి మళ్ళీ కేసు పెట్టేసి ఈసారి విడాకులకు ఫైల్ చేసి శ్రీపతి దగ్గర నుంచి విడాకులు కూడా తీసేసుకుంది. దాంతో పూర్తిగా బంధం తెంచేసుకుంది. నెల రోజులైంది, ప్రద్యుమ్న మనిషి మనిషిలో లేడు. ప్రద్యుమ్న ఇప్పటికీ కాస్త కోలుకున్నాడు. మహేశ్వరి కోలుకొని స్పృహలోకి వచ్చిన తర్వాత వీల్ చైర్లో కూర్చోబెట్టి మహేశ్వరిని ప్రద్యుమ్న దగ్గరికి తీసుకెళ్తే ఇద్దరు ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకొని, ఇలా అయిపోయావేంట్రా అంటే, నేను లేకపోతే నువ్వు తాగుతావా పిచ్చోడా అని ఒకళ్ళనొకళ్ళు చూసుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చుకుని వాళ్ళని ఒంటరిగా వదిలేసి డాక్టరు వాళ్ళిద్దరినీ ఈ గదిలోనే ఉండేవ్వండి, మీ ఇద్దరు బయటికి రండి అని చెప్పి ఇక అక్కడున్న శ్యాంప్రసాద్ని సునందని బయటకు వచ్చేయమన్నాడు. ఆ తర్వాత ప్రద్యుమ్న కోలుకున్నాడు. కోలుకొని మహేశ్వరి కోలుకున్నాక డాక్టర్లో ఇంకా ఒక్కొక్క ఆపరేషన్ వీళ్ళిద్దరికీ మిగిలిందని, పూర్తిగా వీళ్ళు నార్మల్ అవ్వాలంటే 1 సంవత్సర కాలం పట్టుద్దని, ఈలోపు వీళ్ళిద్దరికీ హెల్తీ డైట్ ఇవ్వాలని, లక్ష్మిగారి ఆరోగ్యం కూడా బాగా పాడైందని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆ తర్వాత మిగతా విషయాల గురించి మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసరికి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేశారు ప్రద్యుమ్నని మహేశ్వరిని. లక్ష్మికి కూడా మందులు రాయించి తీసుకొచ్చారు. ఇక శ్యాంప్రసాద్ సునందతో పాటు పాప ఆనందని కూడా వెంట తెచ్చేసుకున్నాడు ఆదిత్య. తెచ్చేసుకొని అంతవరకు కాస్త వీళ్ళ కుటుంబం స్థిమితపడింది. ఒకవైపున వీళ్ళ కుటుంబం కాస్త స్థిమితపడి ఊపిరి తీసుకుంటూ టైంకు మందులు వేసుకుంటూ ఒక ముద్ద తింటున్నారు ఇంట్లో వాళ్ళంతా ప్రశాంతంగా. అయితే ఇక పరిమళకి కడుపు రగిలిపోవటం మొదలైంది. ఎదురుగా ఉన్నటువంటి అనుపమని చూస్తుంటే ఇంటికే తీసుకొచ్చి పెట్టుకున్నాడు పరిమళని శ్రీపతి. తీసుకొచ్చి పెట్టుకొని పరిమళని పద్దాక పడగదిలోకి రమ్మనమంటాం, సెక్షువల్గా టార్చర్ చేయటం, ఇదివరకటి కన్నా ఎక్కువగా లక్ష్మిలాగా పరిమళ మీద చేయి చేసుకోవటం, అనుపమ కాళ్ళొత్తమంటాం, స్నానం చేయించమంటాం, పెద్దమ్మ నేను వీక్గా ఉన్నాను అది వండి పెట్టు ఇది వండి పెట్టు అంటాం. దాంతో ఇక 1 సంవత్సర కాలం పరిమళ ఏమీ మాట్లాడలా. అనుపమనే పందెం కోళ్ళలాగా బలిచ్చే పోతులాగా మేపింది. అయిపోయిన తర్వాత ఒకరోజున శ్రీపతికి తన ముద్దు ముడిపాల్లో కౌగిలింతల్లో పెట్టేసి శ్రీపతికి తాగే మందులో నిద్రమాత్రలేసి తాగిచ్చేసింది పరిమళ. ఆ తర్వాత బొంబాయి రెడ్ లైట్ ఏరియా వాళ్ళకి అనుపమనే కత్తిలాగా ఉన్న ఫిగరు, దాని ముగుడు పెద్దగా, దాన్ని వాడలేదు కత్తిలాగా ఉంది వచ్చి తీసుకెళ్ళండి 25,00,000 రూపాయలకి అనుపమనే అమ్మేసింది. అదేంటి పెద్దమ్మ అంటే, ఎవరే నీకు పెద్దమ్మ, ఎవరికే నువ్వు ఇంతోటి కూతురువే, నేను లక్ష్మిని అనుకుంటున్నావంటే నిన్ను వదిలేయటానికి పాపిష్టి దానా, నీ మొగుడు అనుకుంటున్నావా, నీ అత్త అనుకుంటున్నావే పనికి మాలిందానా, 100 ఏళ్ల నా జీవితాన్ని బుగ్గిపాలు చేసిందే వీడు నీకోసమని తెలుసుకోలేని అసమర్థురాల్ని చేతగాని దాన్ని నేను, నా వడికి నేను హై స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంటే ఈ పనికి మాలిన ఎదవా నాకు సైటేసి నన్ను మాయ చేసి పెద్ద మనిషి అయిన కొత్తల్లోనే నన్ను వరిగడ్డి వాముల్లోకి పొలాల్లో పంపు చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి అనుభవించి వీడి అమ్మకి నీ అమ్మకి నీ అబ్బకి అదంతా తెలిసి ఆ తర్వాత వీడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని, నేను నా వాళ్ళని కాదనుకొని సిటీకి వస్తే నన్ను మాయ చేసి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించి డబ్బు కోసం లక్ష్మినిచ్చి చేసి లక్ష్మి డబ్బు అంతా తినేసి లక్ష్మికి మహేశ్వరి పుట్టాక దాన్ని ఇంట్లో మీ అందరికీ పాలేరిని పని మనిషిని చేసేసి వీడు శారీరకంగా నన్ను వాడుకుంటూ చివరికి నేను వాడి దగ్గర ఒళ్ళమ్ముకునేలాగా నన్ను దిగజార్ చేసి నేను చాకరీ చేసిన డబ్బులు కూడా వీడు తీసుకొచ్చి నీకే పెట్టి నీ పెళ్ళికి అప్పులు చేసి ఆ అప్పులు వీడు నా చేత కట్టించి లక్ష్మి మీద నగలు పిల్ల మీద నగలు నీకు పెట్టించి
చివరికి నీకోసమనే అందరినీ నీ కింద వీడు పని మనుషుల్ని దాసీల్ని చేస్తుంటే చూస్తూ ఊరుకున్నానంటే ఎంతకాలం వీడు ఆలోచన ఇంత లోతుగా చేశాడని నేను గ్రహించలేకపోయానే. నీ నానమ్మ చేసిన దానికి, నీ అమ్మ చేసిన దానికి, నీ అబ్బ చేసిన దానికి, వీడు చేసిన దానికి నిన్ను కుక్కను అనుభవించినట్టు రోజుకు 100 మంది అనుభవిస్తే నేను ఎంత నరకం అనుభవించానో. ఏమే ఏ నీ మొగుడు నీ మీద నిందేశాడని అంత గిలగిలలాడిపోయిన ఆడదానివి, వచ్చి రాగానే నిన్ను నువ్వు నిరూపించుకోలేకపోయావేమే, నిప్పులు తొక్కి ఏ మగాడు కనపడితే ఆ మగాడికి వలేసిన ఆడదానివి నువ్వు. వాళ్ళెవరు పళ్ళ ఆదిత్యగాడు పడ్డాడు, 8 ఏళ్ళు వాళ్లతో కులికిన పతితవా పతివ్రతవా నువ్వు. నువ్వెలాంటి దానివే, బజారు దానివా, బర్తిగిచ్చిన దానివా నువ్వు. మీ వాడికి మీరేం చేసినా కరెక్టే, పవిత్రంగా ఉండి వాడిని పెళ్లి చేసుకొని వచ్చిన మహేశ్వరి నువ్వు కదటే వాడికి ఉన్నాయి లేని నూరి పోసి ఆ నీతి జాతి లేని కుక్క దాన్ని తీసుకెళ్లి భాగ్యం దగ్గర పెట్టి 1 సంవత్సరం చావు బతుకుల్లో ఉన్న నీ మనసు కరిగిందా? నువ్వు కన్న దాని మీద కన్న పేగు ప్రేమ అనేది చూపించగలిగిందా? నీ మొగుడే వచ్చి తప్పు జరిగిందన్న రోజున నువ్వు అంత ప్రేమించిన దానివి, అంత ఇదైపోయిన దానివి వాడితో వెళ్ళావా? నీ అత్త కాళ్ళు పట్టుకొని చెప్పు దెబ్బలు తిన్నా క్షమించావా? పిల్లని ఇసిరేశావు, లక్ష్మిని కొట్టావు, తిట్టావు, ఎన్ని చేశావే నువ్వు. నీ గురించే కదే వాడు నన్ను కొట్టేది, వాడు నన్ను తిట్టేది. నేను ఇప్పుడు గత్తెనా? నువ్వు నన్ను కొడతావా? నేను వెలయాలనా? వాడు నన్ను కొడతాడా? నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఇప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చేస్తుంటే అప్పుడు వాడు అనుభవిస్తాడే నరకం. అది చూసి సంతోషిస్తుందే నా ఆత్మ, అది చూసి సంతోషిస్తుంది నా మనసు. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావేంటి? నీ బతుకు తీసుకెళ్ళండి రా దీన్ని అనే 25 లక్షలు తీసుకొని అనుపమను అమ్మేసింది పరిమళ. ఆ తర్వాత తెల్లాడి స్పృహలో నుంచి లేచిన శ్రీపతి, పెళ్ళేది అని అడిగితే, ఆ మంచి వయసు బెంకం మీద ఉందే, మొగుడు మగాడు తోడు లేకుండా ఎన్నాళ్ళు ఉంటుందే, 1 రూపాయి వస్తుందని బొంబాయి రెడ్ లైట్ ఏరియాకి అమ్మేశాను అనేపాటికి ఎంతకు తెగిచ్చావే నువ్వు అని శ్రీపతి పరిమళను కొట్టబోతే, శ్రీపతిని ఏ ఎముక కా ఎముక ఇరిసేయండిరా, వీడి మీద నాకు ఏం లేదులే కానీ గెంటిపడేయండి వీడిని బయటకని ఇంట్లో నుంచి గెంటేయించి బాగా డబ్బున్న ఒకడికి ఉంపుడుగత్తిగా ఉన్న అంతవరకు డబ్బు నగలు సరితీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరిమళ. దాంతో ఎక్కడుందో ఏంటో తెలియక శ్రీపతి బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసిందని పరిమళ చెప్పిందని రెడ్ లైట్ ఏరియా వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుంటూ మొత్తానికి 10 రోజులు గడిచిపోయింది. 10 రోజులు గడిచిపోయేపాటికి ఒక బ్రోకర్ను పట్టుకొని వేశ్యవాటికలన్నీ తిరుగుతూ ఎక్కడుందో అనుపమని చెక్ చేసుకుంటూ వెళ్ళేపాటికి ఒక చోట అనుపమ కనిపించింది. మొహమంతా గాయాలు, రక్తం, దెబ్బలు, వాటి మీదే వాళ్ళు కట్టిన ఆ నగిషీలు ఉన్నటువంటి చీర, నక్కి నక్కీగా ఉన్న వర్క్ శారీ, దాని మీద వేసిన మేకప్, బ్రోతల్ని రెడీ చేసినట్టు రెడీ చేసేపాటికే అమ్మా అని అక్కడున్న వేశ్య కాళ్ళ మీద పడితే, ఎవడ్రా నువ్వు అందా వేశ్య, అది నా కూతురు అమ్మా, అక్క, చెల్లి, అమ్మా, వదిన, తల్లి అన్నాడు కూర్చొని శ్రీపతి. అయితే ఏం చేద్దాం ఇప్పుడు అందే ఆవేశ. అమ్మా ఏమీ జరగలేదుగా, దాన్ని ఏమీ చేయలేదుగా అమ్మా, ఎవడూ దాని బతుకు నాశనం చేయలేదుగా. నాన్న నాన్న, నేను ఈ నరకం అనుభవించలేను నాన్న, నన్ను తీసుకెళ్ళిపో నాన్న, నేను లొంగలేదు నాన్న, ఈ వేశ్యలు అందరూ కలిసి నన్ను చిత్రహింసలు పెడుతున్నారు నాన్న, నా గదిలోకి ఎవడెవడనో పంపుతామంటున్నారు నాన్న, నేను లొంగలేదు నాన్న, నాకు నీతోనే కన్నెరికని చాంచడానికని నిన్ను మాట్లాడామని చెప్తున్నాను నాన్న అనే పాటికి తలకాయ కొట్టుకొని కూర్చుండిపోయాడు శ్రీపతి. అమ్మా నీకు దండం పెడతానమ్మా, నువ్వు ఒక అమ్మవేనమ్మా, నా బిడ్డని నాకు అప్పచెప్పమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను అనేసరికి నాకేమీ దాన్ని ఉంచుకోవాలని ఏమి లేదురా, ఇది ఆల్రెడీ ఒక పిల్లకి తల్లి ఒకడికి పెళ్ళామని తెలిసిందే, ఇది మాకేమీ లొంగట్ల, చెత్త కొడుతున్నాం 10 రోజుల నుంచి, అన్నం నీళ్లు తినకపోయినా కూడా ఇది నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. దీనికి కట్టిన రేటు మాకు ఇచ్చేసే, దీన్ని కప్ప చెప్తాను అందా వేశ్య. ఎంతమ్మా అన్నాడు శ్రీపతి. 50 లక్షలు, 25 కదమ్మా, మరి దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాకు అమ్మినోళ్ళు 25 కమ్మలేదు కదరా అనే పాటికే, సరేనమ్మా ఆ డబ్బులు నేను తెచ్చిస్తా, అప్పుడు దాకా నా కూతురు మీద ఎవడు చెయ్యి వేయకూడదు, రే నీకు కరెక్ట్గా 10 రోజులు టైం ఇస్తా, దీన్ని రోజుకి 4 షిఫ్ట్లు, షిఫ్ట్కు 25 అంటే
రోజుకు 100,000, 10 రోజులకు 10 లక్షలు నువ్వు ముందు కట్టు. కట్టిన తర్వాత ఈ 10 రోజుల తర్వాత నేనొస్తానమ్మా, నేనొస్తా, డబ్బులు తెస్తా. ఒకవేళ నువ్వు రాకపోతే తేపోతే నేనేమి నీకోసం ఎదురు చూడనురా. రోజుకు 4 గిరాకీలు దీనికి మాట్లాడతానంతే. ఈ నరకం నేను భరించలేను నాన్న, నన్ను తీసుకెళ్ళి పోవా, పోని పిల్లని నేను తీసుకెళ్ళి డబ్బులు కడతానమ్మా. అబ్బచ్చా ఎలా కనపడుతున్నావురా మేము నీకు, బ్రోతల హౌసులు నడుపుతున్నాం కదా అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని ఇక్కడ చాలామందిని చూసి మేము బాగా ఆడితేరిపోయాములే, కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ తగ్గించి ముందు బయలుదేరు అనే పాటికి శ్రీపతి మెళ్ళో ఉన్న గొలుసు, చేతికున్న హ్యాండ్ చైను, కడియం, యాళ్ళకున్న ఉంగరాలు ఆ తర్వాత మొత్తం తీసిచ్చాడు. ఎప్పుడుదో శ్రీపతికి అత్తగారు వాళ్ళు పెట్టిన బంగారు మొలతాడుంటే అవి కూడా తీసిస్తే అమ్మితే తక్కెట్లో వేసి కరెక్ట్గా 10 లక్షల రూపాయలకు వచ్చినాయి. ఆ 10 లక్షలు తెచ్చి ముందా వేసుకిచ్చి నీకు దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుని ఉంటాను, 10 రోజుల్లో తిరిగి వస్తా, నా బిడ్డని ఏం చేయకమ్మా, నాన్న అంటే మా అమ్మవు కదమ్మా, వస్తాను, నిన్నేం చేయరమ్మా, వస్తానని తిరిగి వచ్చాడు శ్రీపతి. తిరిగి వచ్చే ఇక ముందు ఇల్లు అమ్మేయాలని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు లక్ష్మిగారి పేరు మీద ఉండండి, మీకు ఆవిడకి విడాకులు అయిపోయినాయి కదా, అసలు ఆవిడ మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనివ్వటమే తప్పు, ఆవిడేదో పెద్ద మనసుతో మీ గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఆ ఇల్లు ఆవిడ సంతకం పెట్టకుండా మీకు చెల్లదు, మీ కూతురు మహేశ్వరి కూడా పెట్టాలి, మీ మామగారు అలా రాశారు అనే పాటికి దరిద్రకుండా కొడుకు వాడొకడు పోయేటప్పుడు ఇలాంటివన్నీ పెట్టిపోయాడని అప్పుల కోసం అని తిరిగితే 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, 2,000 ఉన్నాయి, ఈ లెక్కను నేను 50 లక్షలు పోగు చేసే పాటికి నా కూతురు జీవితం నాశనం అయిపోద్దేమో అని సిగ్గు చంపుకొని ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి వెతుక్కుంటూ శ్యాంప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటి కాగితాలు తీసుకొని ఇల్లు బేరం పెట్టేసుకొని శ్రీపతి లక్ష్మి సంతకాల కోసం వెళ్ళి తలుపు కొట్టాడు. పనివాళ్ళు వచ్చి తలుపు తెరిచారు. లక్ష్మి అక్కడే కూర్చొని ఆనందికి ఏదో ఫుడ్ పెడుతోంది. పెడుతుంటే లక్ష్మి అన్నాడు, ఆవిడ మాట్లాడలేదు, నిన్నేనే అన్నా ఆవిడ మాట్లాడలేదు, ఇదిగో నువ్వు నాతో మాట్లాడిపోయినా పర్లేదు కానీ ఈ కాగితాల మీద సంతకం పెట్టు అనేసరికి ఆదిత్య అక్కడికి వచ్చి కాగితాలు చదివి ప్రాపర్టీ పేపర్సా ఎందుకు పెట్టాలి, ఆంటీకి నీకు డివోర్స్ అయిపోయినాయిగా, ఆంటీకి నీకు సంబంధం లేదుగా, అసలు నువ్వెవడవరా మా ఇంటికి రావడానికి, అసలు ఎందుకు పెట్టాలి ఆంటీ సంతకం, నీతోనే సంబంధం తెగిపోయిన తర్వాత ప్రాపర్టీ మీద మహేశ్వర్ ఎందుకు సంతకం పెట్టాలి, ఆంటీ ఎందుకు పెడతారు, పెట్టరు, మర్యాదగా బయటికి నడు, ఏం తప్పుడు పనులు చేయటానికి కావాలి నీకు ఆస్తి అన్నాడు ప్రద్యుమ్న. ఒరే ఏ తప్పుడు పనులు చేయటానికి కాదురా, మీకు దండం పెడతానురా, పెట్టనివ్వండిరా దాన్ని, ఎందుకు పెట్టాలి నాన్న అని అడిగింది మహేశ్వరే. అమ్మా నీకు దండం పెడతానే, పెట్టించవే, అక్క కోసమే, ఎవరి కోసమైనా సరే ఎందుకు పెడతాం, ఏ నీ పెద్ద కూతురుకు ఇంకో సంబంధం చూసావా ఏంటి, మళ్ళీ పెళ్లి చేయబోతున్నావా ఏంటి అంద సునంద. అమ్మ దేవత ధర్మమూర్తి ధర్మదేవత నీకు దండం పెడతాను తల్లి, నేనే పెళ్ళి చేయట్లేదమ్మా, నా కూతురికి నాకు అవసరం అంతే, ఎందుకు ఆ అవసరం ఏంటి అన్నాడు శ్యాంప్రసాద్. నేను చెప్పలేను బావగారు. ఎందుకు చెప్పలేవు, చెప్పలేనప్పుడు ఎందుకు పెట్టాలి ఆ సంతకం, పెట్టొద్దా అంటే మీరు, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉంది నాకు, కానీ జరిగిందంతా మర్చిపోమని నిన్ను క్షమించమని మహి అడిగింది కాబట్టి ఆంటీ ముఖం మీద బొట్టు తీసేయటం ఇష్టం లేక మేమిద్దరం ఇంకా నిన్ను భరించుకుంటూ వస్తున్నాం, నడు ముందు బయటికి అన్నారు ప్రద్యుమ్న. ఆదిత్య ఉరాయి మీ కాళ్ళు పట్టుకొని మీకు దండం పెడతానురా, నా పెద్ద కూతురు సావు బతుకుల్లో ఉందిరా, ఇదో కొత్త డ్రామానా అనే పాటికి ప్రమాణం చేసి చెప్తున్నాను, లక్ష్మి నువ్వు అమ్మవే, అది నువ్వు పెంచిన బిడ్డే, దాది ఆపదలో ఉందే. ఏంటి ఆపద అన్నాడు ఆదిత్య. దాంతో ఇలా పరిమళ అమ్మేసిందని అనుపమనే, ఆ తర్వాత పరిమళ అనుపమని ఇలా కొట్టి తిట్టి వాళ్ళకి అప్పచెప్పేసిందని, తనకి ఇలా నిద్ర మాత్రలేసిందని, ఇలా వెతుక్కుంటూ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళానని, 10 రోజులకు దొరికిందని, ఇంకో 10 రోజులకి తన ఒంటి మీద బంగారం ఇచ్చి బిడ్డను ఆపుకొని వచ్చానని వాళ్ళు ఇలా బ్రోతల్స్గా వాళ్ళు గంట గంటకి మాట్లాడుకొని పూటకొకడికి అప్పచెప్తామన్నారని, మీకు దండం పెడతాను ఇమ్మనమని అడిగితే ఏంటి నువ్వు వెతుక్కుంటూ వెళ్లేలోపు నిజంగా నీ కూతుర్ని ఎవడేం చేయలే అన్నాడు ఆదిత్య. ఒరే అనుమాన పక్కు పక్షి, అసలు వచ్చిందంతా నీ వల్ల వచ్చినీరా తెప్పలో, అవునా ఏ
అనకూడదులే కానీ అలా లక్ష్మి ఆంటీని ఎవరన్నా తీసుకెళ్ళి ఒక గంట ఉంచుకుంటే నువ్వేం అనవు కదో, ఒరే నేను బుద్ధి లేని వాడినే నీకు దండం పెడతాను, అది నీ పెళ్ళావురా, నువ్వు ప్రేమించావురా, 8 ఏళ్ళు ప్రేమించావురా, నీ కూతురు ఆ విలువ ఏ రోజో పోగొట్టుకుందలే అన్నాడు ఆదిత్య. అన్న తర్వాత మహేశ్వరి లక్ష్మి సంతకాలు పెట్టడానికి ముందుకొస్తే సిగ్గు లేకుండా శ్రీపతి రెడీగా నుంచుంటే, ఆగండమ్మా మీరేమీ పెట్టొద్దు సంతకం అన్నాడు శ్యామ్ ప్రసాద్. మళ్ళీ నీకేమైందయ్యా అన్నాడు శ్రీపతి. ఆదిత్య చెక్కు రాసి ఇచ్చేసే అన్నాడు శ్యామ్ప్రసాద్. అనేసరికి ఆదిత్య చెక్కు రాసి శ్రీపతికి ఇచ్చి, నిజంగానే నీ కూతుర్ని ఎవరేం చేయలేదంటావు, ఒరే బాబు నీకు దండం పెడుతున్నాను రా, నీకు ఎలా చెప్తే నమ్ముతావురా, ఇదిగో నా పెళ్ళాం పాతివృత్యం మీద, నేను కన్న నా కూతురు మీద, ఇదిగో ఆ పసిగుడ్డు మీద, మీ అమ్మ మీద, మీ నాన్న మీద, నా మీద, మమ్మ మీద, మా వదిన మీద, మా అన్నయ్య మీద, అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను రా, దానికి నోటి దోలే కానీ అది చెడిపోయేంత చెడ్డది కాదయ్యా, నీకు దండం పెడతాను రా అనేపాటికి సర్లేపో అనేసరికి ఆ చెక్కు తీసుకొని వెళ్ళి ముందు క్యాష్ చేసుకొని అక్కడున్న ఆ వేసి కట్టి దండం పెట్టి ముందు అనుపమని బయటికి తీసుకొచ్చాడు. ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడిగితే, నాన్న ముందు నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళవా అని అడిగింది అనుపమ. తీసుకెళ్లేపాటికి డాక్టర్లు హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తే శ్రీపతిని, అసలు ఏంటండి ఆ అమ్మాయి సిచ్యువేషన్, ఏంటి ఏమైందమ్మా అని అడిగాడు లేడీ డాక్టర్ని. ఆ అమ్మాయి ఒళ్ళంతా కొరికేశారు తెలుసా, ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలే తెలుసా, చెప్పుకోరాని చోట వాతలు పెట్టారు తెలుసా, బెల్టులతో కొట్టారు తెలుసా, సిగరెట్లతో కాల్చారు తెలుసా, ఏంటండి ఇదంతా అనేపాటికి శ్రీపతి అనుపమ దగ్గరికి వెళ్ళి, ఎవడైనా ఏమైనా చేశాడా అమ్మా? నాన్న అక్కడ ఉన్న వేశ్యలో ఆడవాళ్లే, వాళ్లే నన్ను అలా చేశారు నాన్న, చెప్పాకమ్మా నేను వినలేను, నా గుండె పగిలిపోద్ది ఇలాంటివన్నీ వింటంటే అని అనుపమని 4 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకెళ్లాడు శ్రీపతి. సిగ్గు శరం లేకుండా లక్ష్మి ఇంట్లోనే మళ్ళీ ఉండక తప్పలేదు వీళ్ళు. ఆ తర్వాత శ్రీపతితో, అనుపమ తప్పు నేనే చేశాను నాన్న, వాడు ఆ రోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను రమ్మన్నప్పుడు నేను వెళ్ళుండాల్సిందే, నేను అనవసరంగా అహంకారానికి పోయాను, అక్కడుంటే నాకు లావిష్ లైఫ్ ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, డబ్బు ఉంది, పిల్లల్ని నేను పెంచక్కర్లా, వాడమ్మ పెంచుద్ది, ఆయాలు కేర్ టేకర్లు ఉంటారు, వాడి మీద నేనే పెత్తనం చేసి ఉండేదాన్ని, తప్పు నాదేనని కాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళని కాలదన్ని పిల్లను కూడా విసిరేసి పంపించాను, ఇప్పుడు నీ విడాకుల దాకా వచ్చింది అనవసరంగా విషయం, నీ కాళ్ళ కింద పడుండే లక్ష్మి నీకు ఎదురు తిరిగిన దాకా వచ్చింది వ్యవహారం, అసలు మహేశ్వరిని వాళ్ళకి అప్పచెప్పేసి ఉంటే ఈ దరిద్రం అంతా ఉండేది కాదు, వాళ్ళు రాగానే, ఇప్పుడు ఎంతవరకని మనం నెట్టుకు రాగలుగుతాం చెప్పు, అనవసరంగా పరువు పోయింది, ఇలా ఎంతకాలం ఉండగలమంటావు నాన్న అనేసరికి, తప్పు నాది కూడా ఉంది, నీది మాత్రమే కాదు, నువ్వు అలా తయారవటానికి కారణం నేనే కదా, అమ్మా నాన్న పోయారని, అది చూడు మహేశ్వరిని ఎలా పెంచిందో, నేను గారాబం చేసి నిన్ను నెత్తికెక్కించుకొని పిచ్చిదానిలాగా తెలివితేటలు నేర్పించకుండా పెంచాను, దాంతోనే కదా పరిమళ అంత పని చేయగలిగింది, లేకపోతే ఇలా ఉండేయే కాదు మన బతుకులు, నాకు వండి పెట్టడానికి మనిషి కావాలి, రాత్రి అయితే కాళ్ళు చేతులు నాకు ఆడతలేతే లాగేస్తే, నాకు లక్ష్మి కావాలి, అదైతేనే పడుంటుంది కాళ్ళ కింద, దానికి కాళ్ళు పట్టుకొని నేను సారీ చెప్పుకుంటా, నేను వాడికో సారీ ముష్టి పడేస్తాను నాన్న, కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటే తర్వాత పెత్తనం మొత్తం నేనే తీసుకుంటాను, ఆ తర్వాత అది వాడు ఎటు వెళ్ళి ఫ్యాక్టరీలో ఉడిగంచేసి మాయమాకిస్తారో, ఆ పిల్లని ఎలాగోలాగా ముసల్దే పెంచుకుంటుంది ఆయాను పెట్టే పదా వెళదామని చెప్పి మొత్తానికి అనుపమ శ్రీపతిని తీసుకొని వచ్చింది. శ్రీపతి లక్ష్మి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని, ఐఎమ్ సారీ ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో అనేసరికి, అప్పుడు దాకా మాట్లాడకుండా ఉన్న లక్ష్మి ఎడంకాలు చెప్పు తీసుకొని పడేసి శ్రీపతిని కుక్కను కొట్టినట్టు కొట్టిందే. కొట్టేసరికి, ఎందుకే నన్ను కొడుతున్నావు అంటే, నువ్వు ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటావో తెలుసా, నీకు శారీరక సుఖాన్ని ఇచ్చే పరిమళ నీ నుంచి వెళ్ళిపోయింది కాబట్టే, నువ్వు ఇప్పుడు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసో, లేదంటే సెంటిమెంట్తో లొంగ తీసుకుంటేనో, నేను నీకు శారీరక కోరికలు తీర్చే వేశ్యగా కావాలి, వంట మనిషిగా కావాలి, పని మనిషిగా కావాలి, ఇదొచ్చినప్పుడు దీనికి ఉడిగం చేయటానికి కావాలి, నాకు సంబంధించినంత వరకు అది కూడా నీ కూతురేనే, ఎలా ఉద్రా
అవుతుందా నా కూతురు? ఇప్పుడు అడుగుతున్నాను, ఎలా అవుతుంది నా కూతురు? నేనేమైనా నీతో కాపురం చేసి కన్నానా? దానమ్మ నీతో కాపురం చేసి కందేమో దాన్నే, నేనైతే కనలేదే. నేను కన్నది నీతో కాపురం చేసి మహీ నొక్కదాన్నే, అదే నా బిడ్డ, అది మాత్రమే నా బిడ్డ, అది మాత్రమే నాకు కూతురు, నేను మాత్రమే దానికమ్మనే. అసలు నువ్వే వద్దనుకుంటే నా జీవితంలో మళ్ళీ నాకు ఇదెక్కడి నుంచి వచ్చిందిరా కూతురుగా? నేనెందుకు రావాలి నీ దగ్గరికే? విసిగిపోయాను నేను జీవితంలో. ఒక్కరోజు తిన్నావా అని అడిగావా? మనిషిలా చూసావా? నన్ను కొట్టి తిట్టి నరకం పెట్టి హింసలు పెట్టి నువ్వు కొట్టని చోటంటూ ఉందా నా శరీరంలో? నువ్వు అనని బూతుమాట మిగిలిందా నన్ను? ఎలా మర్చిపోయి రమ్మంటావురా నీ దగ్గరికి? నేను మనిషిని అనుకుంటున్నావా పశువుని అనుకుంటున్నావా అని తాళి తెంచేసి శ్రీపతి ముఖాన విసిరేసేసింది లక్ష్మి. అక్కడికి అయిపోయిన తర్వాత అనుపమ ఆదిత్యకి సారీ చెప్పి లక్ష్మిని చూసి భయపడిపోయి ఎక్కడ ఆదిత్య కూడా కుక్కను కొట్టినట్టు కొడతాడేమోనని పిల్లను వాటేసుకొని నా బిడ్డ నాకు కావాలి, నా పిల్ల అమ్మ అన్నట్టే అనిపిస్తుంది నాకనే ఆదిత్య కాళ్ళు పట్టుకొని సునంద కాళ్ళ మీద పడి శ్యాంప్రసాద్ కాళ్ళు పట్టుకొని ప్రద్యుమ్నకి మహేశ్వరికి సారీ చెప్పి లక్ష్మిని క్షమించమని అడిగింది. ఆదిత్య, మరి నువ్వన్న మాటలన్నీ ఏం చేద్దామే? సంవత్సరం మహేశ్వరి అనుభవించిన నరకం అంతా ఏం చేద్దాం? అందుకు నేను అనుభవించాను, ప్రాస్టిట్యూషన్గా నేను వెళ్ళే ప్రాస్టిట్యూట్లందరి మధ్యలో, అంటే అది నీకు సరిపోద్దంటావు. ఆది, వదిలేసే, ఆ అమ్మాయి వచ్చింది కదా, ఇంకొప్పుడు అనవసరమైనటువంటి గొడవలు ఎందుకురా? నీ భార్య, నీ బిడ్డ, నీ కాపురం నీది నువ్వు చూసుకో నాన్న అన్నాడు శ్యాంప్రసాద్. అది కాదు డాడీ, నువ్వింకేం మాట్లాడక పెద్దోడా, నాన్న చెప్పింది వినయ్, నాన్న ఈసారికే క్షమించమని అడుగుతోంది కదయ్యా అంది సునంద. ఆది చేమీ మాట్లాడలేదు. ఇక అక్కడి నుంచి శ్రీపతిని మాత్రం బయటికి గెంటించలుడు అని చెప్పింది ప్రద్యుమ్నతో. ఆ తర్వాత ఒక 6 నెలల కాలం ప్రద్యుమ్న మహేశ్వరి కోలుకున్నారు. ఆ తర్వాత మహేశ్వరి అడిగిన ప్రకారమే ఎంగేజ్మెంటు. ఆ తర్వాత గ్రాండ్గా వీళ్ళకి మెహందీ, హల్దీ, సంగీతం. ఆ తర్వాత పెళ్ళి, రిసెప్షను, సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చారు. హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత నాన్న నేను అడిగింది ఏది అన్నాడు ప్రద్యుమ్న. ఏమడిగావురా అంటే శ్యాంప్రసాద్ చిన్న హౌస్ బొమ్మని ప్రద్యుమ్న చేతిలో పెట్టాడు. ఏంటది? నా ఇంటి తాళాలమ్మా అని ప్రద్యుమ్న. బయలుదేరదామా అత్తమ్మ, బయలుదేరదామా మహి అన్నాడు. ఎక్కడికి రాను, వెళ్ళేదే ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా, ఇదే ఊళ్ళో ఉంటున్నాం మేము కూడాను, ఎక్కడికి వెళ్ళట్లేదు, వారం వారం వచ్చి నీకు కనపడతాను, డాడీ ఆఫీసు బాధ్యతలు టేక్ ఓవర్ చేయమన్నాడు, చేస్తాను, ప్రతిరోజు అన్నకి డాడీకి కనిపిస్తాను, నిన్ను వదిలి నేనెక్కడికి వెళతానమ్మా అనేసే ప్రద్యుమ్న. అదేంటి చిన్నోడా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అంటే, పెద్దోడా నీకు కూడా ఇల్లు తీసుకున్నాను, నువ్వు నీ భార్య నీ బిడ్డ కూడా బయలుదేరండ్రా అన్నాడు శ్యాంప్రసాద్. అమ్మని వదిలి నా ప్రాణం పోయినా నేను వెళ్ళను డాడీ, చిన్నప్పటి నుంచి ఒక విషయం తెలుసా, తమ్ముడు కన్నా అమ్మ నన్నే ఎక్కువ ప్రేమగా చూస్తుంది, అమ్మ కోసం ఎవరినైనా వదిలేసుకుంటానేమో కానీ అమ్మను మాత్రం వదలను నేను అనేసరికి పెద్దోడు ఉంటున్నాడుగా చిన్న, నువ్వు కూడా ఉండొచ్చుగా అంది సునంద. వద్దమ్మా, వాడికి నువ్వు తల్లి ప్రేమనివ్వగలవు, నాన్న తండ్రి ప్రేమనివ్వగలడు, మీ అవసరం వాడికి ఉంది, వాడికి మీరు కావాలి. ఇంకొక విషయం చెప్పమంటావా, అత్తయ్యకి ఇప్పుడు మానసికంగా శారీరకంగా ముందు ప్రశాంతత కావాలి, మనశ్శాంతి కావాలి, మేము సంతోషంగా ఉండటం కావాలి, చెయ్యని తప్పుకి నా నుండి దూరమై తను, తన నుండి దూరమై నేను, ఎవరెవరో కారణాలు అయ్యారు వీటికి, వాళ్ళు మా కళ్ళెదురుగా ఇదే నట్టింట్లో తిరుగుతుంటే చూస్తూ మేము భరించి ఉండటం అనేది జరగనమాట. కొందరు మారాము అని చెప్పేది అవసరాల కోసమో అవకాశం కోసమో పెద్దదానివి, నీకు తెలుసు, డాడీకి తెలుసు, అన్నయ్యకి తెలుసు. ఇప్పుడు అనవసరంగా ఎవరి జీవితాల్లోనూ మేము అలజడి సృష్టించాలనుకోవటం లేదో, మా బ్రతుకుల్ని ఎవరి కోసం పణంగా పెట్టి తాకట్టు పెట్టి మరీ మళ్ళీ మేము నరకాల్లోకి వెళ్ళాలని, మా ప్రశాంతతలు మనశ్శాంతులు దూరం చేసుకోవాలనుకోవట్లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, నేను కావాలనుకున్న జీవితం నన్ను అనుభవించనివ్వు అని ప్రద్యుమ్న మహేశ్వరిని లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆదిత్య, అనుపమ, సునంద, శ్యాంప్రసాద్ ఇంట్లో మిగిలిపోయారు. ఆ తర్వాత మహేశ్వరిని ఆఫీస్కి రమ్మన్నాడు శ్యాంప్రసాద్. వద్దు, మీ ఆఫీస్ వ్యవహారాల్లో నేను కలగజేసుకోనని మహేశ్వరి, తల్లి కూడా దిగులుగా ఉంటుందని తల్లి సహాయంతో ఇంట్లోనే ఒక యూట్యూబ్ ఛానలు, ఒక కుకింగ్ ఛానలు, అలాగే తన వాడికి తను ప్రశాంతంగా ఆన్లైన్ బిజినెస్ ఒకటే, ఫుడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసేసుకుంది ప్రద్యుమ్న సహకారంతో. ఆ అమ్మాయి తన పనిలో తను బిజీ అయిపోయింది. ప్రద్యుమ్న ఆఫీస్కు వెళ్ళటం మొదలుపెట్టాడు. శ్యాంప్రసాద్ ఎవరి షేర్ వాళ్ళకే రాసేశాడు చెరిసగం ఆదిత్యకి, ప్రద్యుమ్నకి రాసిన 2 షేర్ల బాధ్యత ప్రద్యుమ్నకే అప్పచెప్పాడు. ఆఫీసులో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలన్నా
ఏ విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అన్నీ ప్రద్యుమ్న నిర్ణయాలే. ఇక ప్రద్యుమ్నకు తోడుగా ఉంటాం, ఆదిత్య అన్నదమ్ములు ఒకే మాట మీద ఉంటాం చూసి ఈ జన్మకు అది చాలే భగవంతుడా అని తనకి తన తల్లిదండ్రులు పెట్టిన ఆస్తి కాస్త ఆయన పేరు మీద ఉంచుకొని ఆదిత్యకి వాళ్ళ అమ్మ తరపు నుంచి వచ్చిన ఆస్తి కూడా ఆదిత్యకు అప్పచెప్పేశాడు శ్యాంప్రసాద్. ఆ తర్వాత ఇక ప్రద్యుమ్న ఆదిత్య ఒకే మాట మీద ఉండి బిజినెస్ని తను డెవలప్ చేస్తున్నా అన్న ఏమీ చేయకుండా పక్కనే తోడుగా ఉంటున్నా సరే వచ్చే షేర్లో లాభాల్లో చెరిసగం ఆదిత్య అకౌంట్లో ఆదిత్యకి, ప్రద్యుమ్న అకౌంట్లో ప్రద్యుమ్నకి పడిపోతుంది. కొడుకులన్నా ఒక మాట మీద ఉంటున్నారు, చాలే ఈ జన్మక తృప్తి అని సుఖపడి ప్రశాంత పడింది శ్యాంప్రసాద్ మనసు. ఇక ఆయన ఆధ్యాత్మికంలోకి దిగిపోయాడు. ఇక అనుపమ విషయానికి వస్తే అనుపమ ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయింది, ఇంకొకళ్ళని కందే. సునందే పిల్లల బాధ్యత తీసుకొని పిల్లల్ని పెంచడం మొదలుపెట్టిందే. ఎలా పెంచుతున్నావే వీళ్ళని అని అడిగాడు శ్యాంప్రసాద్. నీలా చిన్నోళ్ళనే పెంచుతున్నాను, పెద్దోడి విషయంలో నేను చేసిన తప్పుకి దేవుడు ఎటు నన్ను క్షమిస్తాడో క్షమించడో తెలియదో, నేను చేసిన తప్పుకి ప్రతిక్షణం పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. ఏ కొడుకు కోసమైతే నేను ఎంత చేశానో, ఊళ్ళోనే ఉండి నా కంటికి దూరంగా ఉంటున్నాడు నా చిన్న కొడుకు, దానికి బాధపడాలో. వాడు కావాలనుకున్న జీవితం దేవుడిచ్చాడు, వాడు కావాలనుకున్న అమ్మాయితో సంతోషంగా ఉంటున్నాడని ఆనందపడాలో అర్థం కావటం లేదో, పిల్లల్ని మాత్రం నీలాగా చిన్నోళ్ళలాగే పెంచుకొస్తున్నానయ్యా అని సునందే ఒకవైపున ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత తీసుకొని సునంద పనుల్లో సునంద మునిగిపోయింది. ఆదిత్య ప్రతిరోజు సునంద చేత్తో వండితేనే తింటాడు, సునంద తినిపిస్తేనే తింటాడు, సునంద ఇక ఏది చెప్తే అదే వింటాడు. పైకి కనపడ్డు కానీ పెద్దోడు వాడు నీ మానసపుత్రుడే, చిన్నోడు నీ కడుపును పుట్టి నీ బుద్ధులు రాలేదు కానీ చిన్నప్పటి నుంచి నువ్వు పని వాళ్ళ మీద డిమాండ్ చేస్తూ మాట్లాడటం, కమాండింగ్గా మాట్లాడటం, పెద్దోడికి ఈగో ఉందో తెలుసా, అనుమానపు జబ్బు ఉందో తెలుసా, నీలాగా వాడు నీ కడుపును పుట్టలా వసంతకు పుట్టాడు కానీ నీ పెంపకంలో మొత్తం నిన్ను చూసి నీలాగే పెరిగాడే, పోన్లే పెరిగితే పెరిగాళ్లే, ఎలాగోలాగా బాగానే ఉన్నారుగా, ఉన్నెవులేవయ్యా అలాగా అంది సునంద. ఇక అనుపమ విషయానికి వస్తే అనుపమలో ఏ మార్పు లేదు. ఈసారి ఏదన్నా ఎగస్ట్రాలు చేస్తే ఆదిత్య కుక్కను కొట్టినట్టు కొడతాడనో విడాకులు ఇస్తాడనో శ్యాంప్రసాద్ సునంద గెంటేస్తారనో ఈ లగ్జరీ లావిష్ లైఫ్ ఉండదనో కాంప్రమైజ్ అయిపోయి నోరెత్తకుండా తనకు కావలసింది వంట మనుషులు పని మనుషులు ఉన్నారు కాబట్టి వండించుకొని తింటూ తను ఎప్పుడు వెళ్ళినట్టే షాపింగ్, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, చిట్చాట్లు, ట్రిప్పులకి వెళ్ళొస్తూ ఆ తర్వాత పిల్లల బాధ్యత అత్త చూసుకుంటుంది కాబట్టి అది పట్టించుకోకుండా మధ్య మధ్యలో అప్పుడప్పుడు శ్రీపతి ఒక్కడే ఉంటున్నాడు కాబట్టి లక్ష్మి ఇంట్లో ఏదో ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళి శ్రీపతిని పలకరించి వచ్చి శ్రీపతిని మాత్రం ఉద్ధరిస్తాను, తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకుంటానందే ఆదిత్య ససేమిరా వీల్లేదని చెప్పేసేపాటికే అప్పుడప్పుడు వెళ్ళి శ్రీపతిని మాత్రం పలకరించి వచ్చేది అనుపమ. ఇలా ఎవరి జీవితాలు వాళ్ళకి దేవుడు చివరికి ఈ మానసికమైనటువంటి ప్రతి ఒక్కళ్ళల్లో ఉండేటటువంటి అలజడికి వీళ్ళందరి ప్రశ్నలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమాధానాన్ని చూపించుకుంటూ వచ్చేశాడు ఈ కథలో. తన భార్య మారాలనుకున్నాడు శ్యాంప్రసాద్, సునందలో నిజంగానే మార్పు వచ్చింది. పిల్లల బాధ్యత తీసుకొని ఆదిత్య పిల్లల్ని అన్నీ తానే అయి చూసుకుంటుంది, తనిద్దరు కొడుకులు అన్యోన్యంగా ఉండాలనుకున్నాడు శ్యాంప్రసాద్. ఆదిత్య ప్రద్యుమ్న కలిసి హ్యాపీగా ఉంటున్నారు. అనుపమలో ఆయన ఏమీ రావాలనుకోలేదు, అలా గాలికి కొట్టుకెళ్ళిపోయే ఎంగిలి స్తరాకులాగా తెగిన గాలిపటంలాగా అలా పడి బతికేస్తోంది అనుపమ. పెద్దోడు తీసుకున్న నిర్ణయం ప్రకారం వాడికి కావలసిన క్వాలిటీస్ ఉన్నాయని చేసుకున్నందుకు వాడికి తప్పదు కాబట్టి ఇక వాడి లైఫ్ అలా సాగిపోతుంది అనుకోవటం తప్ప ఆయన ఏమీ చేయలేకపోయాడు. ప్రద్యుమ్నకి తాననుకున్న ప్రేమ మహేశ్వరి రూపంలో దక్కిందే. వాళ్ళిద్దరి నిజాయితీగా ఉన్నందుకు వాళ్ళ ప్రేమను దేవుడు గెలిపించాడు. ప్రద్యుమ్నకు కమల పిల్లలు పుట్టారు. సంతోషంగా హ్యాపీగా వాడి జీవితం సాగిపోతుంది. ఒక తండ్రిగా ఆ సంతోషం చాలు, మనసు నిండిపోయింది అనుకున్నాడు. లక్ష్మి శ్రీపతి దగ్గర అనుభవించిన ఇన్నేళ్ల నరకానికి శ్రీపతికి సరైన శిక్ష ఈ వయసులో ఒంటరిగా ఉండటమేనేమో. బహుశా భగవంతుడు చివరికి ఆ నిర్ణయం తీసుకున్నాడేమో శ్రీపతి విషయంలో. శ్రీపతిని వదిలేసి వెళ్ళిపోయిన పరిమళ అలా చేతులు మారుతో కుక్క బతుకు బతుకుతో బతికేస్తోంది. ఇక లక్ష్మి విషయానికి వస్తే కూతురు అల్లుడు సంతోషంగా ఉంటాం. ఇద్దరు పుట్టిన కమల పిల్లలు మగపిల్లల్ని పెంచుకుంటూ సంతోషంగా కూతురికి ఫుడ్ బిజినెస్లో, యూట్యూబ్ ఛానల్లో సహాయం చేస్తూ భర్త గురించి, జరిగిపోయిన గతం గురించి మర్చిపోయి ప్రశాంతంగా
ఫలితంగా దేవుడు పిల్లలు పనిలో పడి ఇప్పటికీ ఈ వయసుకి మనశ్శాంతి ప్రశాంతతని అనుభవిస్తోంది ఆవిడ. బహుశా అంతేనేమో, కాలచక్ర భ్రమణంలో ఎవరెవరిని ఏ ఏ తీరాలకి చేర్చాలో భగవంతుడు ఆ ఏ తీరాలకి వాళ్ళని చేర్చేస్తూ ఉంటాడేమో. తాను చేసిన తప్పుకే తన కొడుకు తనకి దూరం అయ్యాడని, జీవితంలో ఏ ఆడదే మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదని, సవతి అత్తగారుగా తాను చేసిన దానికి తన్ని క్షమించమని ప్రతిరోజు సునంద దేవుడి దగ్గర దేవుడికి క్షమాపణ చెప్తూ పశ్చాత్తాపడుతూ ఆదిత్య పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతూ ఇక తప్పుడు పనులు చేయనని చెంపలు చెంపలు కొట్టుకుంటూ అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది. బహుశా దేవుడు ఎవరెవరికి ఏవి ఇవ్వాలో అవి ఇవ్వాల్సిన టైంకి ఇచ్చేస్తాడేమో అని ఇప్పటికైనా ఈ కుటుంబం ప్రశాంతపడ్డందుకు ముందు శ్యాంప్రసాద్ మనసు ప్రశాంతపడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.